Okay, good evening everybody. Namaskaram. Welcome to this webinar. Mirandaru ee roju inta pedda sankhyalo oka second Saturday holiday roju inta mandi ee roju ikkada ee webinar attend avutunnaru ante it shows your commitment for your child's education. It shows how serious you are for the future of your child. Endukante ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సెషన్ కాదు, ఇది ఒక సీరియస్ అకాడమిక్ సెషన్. ఈ సీరియస్ అకాడమిక్ సెషన్కి మీరందరూ కరెక్ట్ టైంకి ఇంత పెద్ద సంఖ్యలో అసెంబ్ల్ అయ్యారు అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ టు ఆల్ ఆఫ్ అస్ దట్ మీరంతా చాలా చాలా మీ పిల్లల భవిష్యత్తు కోసం యు ఆర్ ఆల్ బాదర్డ్ అన్నది. ఎందుకంటే ఫర్ అస్ అస్ పేరెంట్స్ మనం మన పిల్లలకి ఇచ్చే అతి విలువైన కానుక, ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ఈ మొత్తం ఎడ్యుకేషన్ కెరియర్లో స్టూడెంట్కి హై స్కూల్ దశ నుంచి డిగ్రీ ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఈ కెరియర్లో అతి కీలకమైన భాగము, అతి కీలకమైన ఘట్టము ఈ రెండేళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ టెస్ట్ స్టూడెంట్స్ ఫ్యూచర్ డిసైడ్ చేసే అతి కీలకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత జరుగుతాయి. సో ఈ రెండేళ్ళు స్టూడెంట్ ఏం చేస్తాడు, ఏం చెయ్యడు, వాట్ ఈ డస్ అండ్ వాట్ ఈ డజన్ డూ, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసం ఈ 2 ఇయర్స్ పేరెంట్స్ ఏం చేయాలి అంటే స్టూడెంట్కి కరెక్ట్ ఇన్స్టిట్యూషన్లో వెయ్యాలి. ఆ తర్వాత ఈ 2 ఏళ్ళు స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్, అకాడమిక్ ప్రోగ్రెస్ కాలేజ్తో పాటు మానిటర్ చేసుకుంటూ స్టూడెంట్ యొక్క గోల్స్ రీచ్ అయ్యేంత వరకు ఈ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ యర్ ఆఫ్ హిస్ లైఫ్ 40-45 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్తో స్టూడెంట్ ఒక మంచి కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఈరోజు ఈ వెబినార్లో వి విల్ డిస్కస్ మొదటగా ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ మెడికల్ కాలేజెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, వాటి ఎంట్రన్స్ టెస్ట్ల విధి విధానాలు, కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, వీటికి ప్రిపేర్ అవ్వాలంటే స్టూడెంట్ ఏం చెయ్యాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడానికి నానో ఏం చేయగలదు, ఇవన్నీ ఈ వెబినార్లో ఇవాళ మనం డిస్కస్ చేస్తాం. ఇవి ఈ ఇన్ఫర్మేషన్ అన్నది మీకు ఇంటర్నెట్లో ఒక చోట దొరకాలంటే కష్టం. సో అందుకోసం కొంచెం శ్రద్ధగా ఈ వెబినార్ మీరు వినండి. ఆ తర్వాత మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, చాట్ రూపంలో మీరు నన్ను అడగచ్చు అండ్ ఐ విల్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఈ వెబినార్ అయిన తర్వాత ఐ విల్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఈ చాట్ రూపంలో. ఐ విల్ అడ్రస్ ఆల్ ఎంగ్జైటీస్ దట్ యూ హ్యావ్. సో వీటి గురించి మాట్లాడడానికి నా అర్హతలు ఏంటి, వాట్ ఆర్ మై క్వాలిఫికేషన్స్. నేను ఐఎమ్ శ్రీనివాస్, ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ నానో. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నా ఎక్స్పీరియన్స్తో పాటు నా అతి ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటంటే ఐఎమ్ ఆల్సో అ పేరెంట్. అండ్ యాజ్ అ పేరెంట్ నేను కూడా మీరేదైతే యాంగ్జైటీ ఫీల్ అవుతారో ఆ యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ కూడా నేను చేశాను. బాబు ఐఐటి మెడ్రాస్ కంప్లీట్ చేసి ఇప్పుడు యుఎస్లో పిహెచ్డీ చేస్తున్నాడు. పాప ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ చేసి మైక్రోసాఫ్ట్లో 2 ఏళ్ళు పనిచేసి యుఎస్లో ఎంఎస్ చేసిన తర్వాత ఇప్పుడు గూగుల్ యుఎస్ఏలో మౌంటైన్ వ్యూ కాలిఫోర్నియాలో ఫుల్ టైం జాబ్ చేస్తుంది. సో యాజ్ అ పేరెంట్ నేను కూడా వాళ్ళతో పాటు మీరందరూ ఏ యాంగ్జైటీ ఫీల్ అవుతారో ఆ యాంగ్జైటీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో యాజ్ అ పేరెంట్ ఏమిటి, వాట్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, మనం ఏం చేయాలి అన్నది కూడా ఇవాళ నేను డిస్కస్ చేస్తాను. సో లెట్ అస్ స్టార్ట్ ఆఫ్. వి విల్ లుక్ అట్ ఫస్ట్ వి విల్ లుక్ అట్
ది టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. మొదటగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. ఇవి మొత్తం 23, దేశవ్యాప్తంగా 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లో ఒక 3 జనరేషన్స్లో ఐఐటీస్ స్థాపించబడ్డాయి. ఫస్ట్ జనరేషన్ అనొచ్చి ఇది 1951 to 1961 ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్. ఈ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ ఎక్కడున్నాయంటే కాన్పూర్, ఖరగ్పూర్, ముంబై, చెన్నై అండ్ ఢిల్లీ. సో ఇవి 1951 నుంచి 1961 లోపల స్థాపించబడ్డాయి. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత 1994లో ఐఐటి గౌహాటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఐఐటి రూర్కీ 2001లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రూర్కీని ఐఐటి రూర్కీగా అప్గ్రేడ్ చేశారు. సో ఇవి ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ అనొచ్చు. దాని తర్వాత 2008 ఆన్వర్డ్స్ లాడ్ ఆఫ్ ఐఐటీస్ గాట్ యాడెడ్. మీరు ఏదైతే ఈ గ్రీన్ కాలంలో చూస్తున్నారో ఇవన్నీ 2008లో స్టార్ట్ చేసినవి. వీటిని సెకండ్ జనరేషన్ ఐఐటీస్ అనొచ్చు. భువనేశ్వర్, గాంధీనగర్, మన హైదరాబాద్, ఇందోర్, రోపార్, పట్నా, మండి అండ్ జోధ్పూర్, ఇవన్నీ సెకండ్ జనరేషన్ ఐఐటీస్. ఆ తర్వాత 2014 నుంచి కొన్ని ఐఐటీస్ తెరపైకి వచ్చాయి. పాలక్కాడ్, తిరుపతి, భిలాయ్, గోవా, జమ్మూ, ధార్వాడ్, ఇవన్నీ 2014 తర్వాత వచ్చాయి. వీటిని థర్డ్ జనరేషన్ ఐఐటీస్ అనొచ్చు. వీటితో పాటు బిహెచ్యు వారణాసిని కూడా ఐఐటీగా అప్గ్రేడ్ చేశారు. అదేవిధంగా ఐఎస్ఎం, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ధన్బాద్ని కూడా ఐఐటీగా అప్గ్రేడ్ చేశారు. సో ఇవన్నీ కలుపుకొని మనకి ఇప్పుడు 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లో దాదాపుగా 17,000 సీట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 200-300 సీట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఒక 17,000 సీట్లు ఉన్నాయి. ఈ 17,000 సీట్లలో దాదాపుగా 50% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలుపుకొని 50% రిజర్వేషన్స్ ఉంటాయి. ఇవి కాకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటుంది. ఇది కాకుండా ఫర్ గర్ల్స్, చాలా ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్, 20% కోటా ఉంటుంది. ఈ 20% కోటా ఎలా ఉంటుంది? ఈ 20% రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ అనమాట. అంటే ప్రతి కేటగిరీలోని 20% రిజర్వేషన్ ఉంటుంది. ఓపెన్లో ఉంటుంది, ఈడబ్ల్యూఎస్లో ఉంటుంది, ఎస్సీలో ఉంటుంది, ఎస్టీలో ఉంటుంది, ఓబీసీలో ఉంటుంది 20%. అయితే ఈ 20% కోటా గర్ల్స్కి ఏ విధంగా ఉంటుంది అంటే బాయ్స్కి ఎటువంటి రిడక్షన్, సీట్స్లో రిడక్షన్ ఉండదు. గర్ల్స్కి 20% సీట్స్ క్రియేట్ చేయడానికి సూపర్ న్యూమరీ సీట్స్ యాడ్ చేస్తారు. ఒకవేళ 20% నంబర్ రీచ్ కావట్లేదంటే ఇంకొన్ని సూపర్ న్యూమరీ సీట్స్ క్రియేట్ చేసి గర్ల్స్ని తీసుకుంటారు. సో ఇది గర్ల్స్కి ఒక మంచి అవకాశం అని చెప్పాలి. 20% కోటా యాట్ ఐఐటీస్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఒక మంచి అవకాశం ఫర్ గర్ల్స్. తర్వాత ఐఐటీస్లో ఎటువంటి లోకల్ రిజర్వేషన్ ఉండదు, లోకల్ కోటాస్ ఉండవు, మొత్తం ఆల్ ఇండియా కాంపిటీషన్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీస్ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడవలసింది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటీ. ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయంటే మొత్తం 31 ఎన్ఐటీస్ ఉన్నాయి. ఈ 31 ఎన్ఐటీస్లో ద ఓల్డెస్ట్ ఎన్ఐటీ మన రాష్ట్రంలోనే వరంగల్లో ఉంది. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ ఎన్ఐటీ. ఇవి కాకుండా మొత్తం 1959 to 67 ఎన్ఐటీస్ ఆ విధంగా పెరిగాయి. అయితే ది యంగెస్ట్ ఎన్ఐటీ, ది యంగెస్ట్ ఎన్ఐటీ ఈజ్ అట్ తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్లో ద యంగెస్ట్ ఎన్ఐటీ. మొత్తం అన్ని ఎన్ఐటీస్ కలుపుకొని 24,000 సీట్లు ఉన్నాయి, 24,000 సీట్స్. ఐఐటీస్లో రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో ఎన్ఐటీస్లో కూడా అదే విధంగా ఉంటుంది, ఒక చిన్న డిఫరెన్స్తో. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రతి స్టేట్కి ఒక ఎన్ఐటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో వరంగల్ ఉంది, ఆంధ్రాలో తాడేపల్లిగూడెం ఉంది. సో ఈ స్టేట్లో ఎవరైతే ఈ స్టేట్లో లోకల్సో వాళ్ళకి 50% రిజర్వేషన్, ఆ ఎన్ఐటీలో 50% రిజర్వేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో ఎవరైతే 11th and 12th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ 11th and 12th ఎవరైతే చేస్తారో వాళ్ళు లోకల్స్ ఫర్ తెలంగాణగా కన్సిడర్ చేస్తారు. అంటే మీరు ఆంధ్రాలో 10th వరకు చదవచ్చు, కర్నూలులో చదవచ్చు, గుంటూరులో చదవచ్చు, విశాఖపట్నంలో చదవచ్చు 10th వరకు, కానీ ఇంటర్కి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో 11th and 12th
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తే యూ విల్ బి కన్సిడర్డ్ అ లోకల్ ఆఫ్ తెలంగాణ అండ్ మీకు వరంగల్లో 50% రిజర్వేషన్ ఉంటుంది, 50% కోటా ఉంటుంది. అదర్ ఎన్ఐటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి భోపాల్, ఎన్ఐటి నాగ్పూర్, ఎన్ఐటి కురుక్షేత్ర, ఈ ఎన్ఐటీస్ అన్నిటిలోని అదర్ స్టేట్ రిజర్వేషన్లో మనం కంపీట్ చేయవలసి వస్తుంది. సో దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ పక్కకి పెడితే ఐఐటీస్లో ఏ విధంగా రిజర్వేషన్స్ ఉన్నాయో, ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, గర్ల్స్, అవన్నీ ఎన్ఐటీస్లో కూడా అదే రిజర్వేషన్స్ ఉంటాయి. దాదాపుగా 24,000 సీట్లు ఆల్ ఎన్ఐటీస్ పుట్ టుగెదర్ ఉన్నాయి. ఇవి కాకుండా గత 10 ఏళ్ల నుంచి ఐటీ రంగంలో చాలా చాలా ప్రాస్పెక్ట్స్ ఉండడంతో ట్రిపుల్ ఐటీస్ అన్నవి తెరపైకి వచ్చాయి. ట్రిపుల్ ఐటీస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు నేను ఈ బోర్డ్ మీద మీకు చూపిస్తున్న ట్రిపుల్ ఐటీస్ ఏంటంటే ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపించేవి. మన రాష్ట్రంలో బాసరలో కూడా ట్రిపుల్ ఐటీ ఉంది, కానీ ఆ ట్రిపుల్ ఐటీ స్టేట్ గవర్నమెంట్ నడిపిస్తుంది, అది 10th క్లాస్ తర్వాత అడ్మిషన్. నేను ఇక్కడ మాట్లాడేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నడిపించే ట్రిపుల్ ఐటీస్. ఇవి 12th క్లాస్ తర్వాత, ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతే అడ్మిషన్స్ ఉంటాయి. ఇందులో అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కంచీపురం, కర్నూల్. ఇందులో అలహాబాద్ అన్నది చాలా పేరున్న ట్రిపుల్ ఐటీ. ఇట్ ఈస్ బెటర్ దాన్ సమ్ ఆఫ్ ది ఎన్ఐటీస్. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా ఉంటాయి ట్రిపుల్ ఐటీ అలహాబాద్. అదేవిధంగా గ్వాలియర్ అండ్ జబల్పూర్లో కూడా ఈ మధ్య ప్లేస్మెంట్స్ చాలా పికప్ అయ్యాయి. సో ఇవి కూడా ఎన్ఐటీస్ మాదిరిగానే ప్రాస్పెక్ట్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ట్రైనింగ్ కానీ ఉంటాయి. కాకపోతే దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఓన్లీ సిఎస్ఈ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ 2 బ్రాంచెస్లోనే సీట్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఒక దాదాపుగా 20 ట్రిపుల్ ఐటీస్ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు కలిసి స్థాపించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో శ్రీ సిటీలో ఒక ట్రిపుల్ ఐటీ ఉంది, లక్నోలో ట్రిపుల్ ఐటీ ఉంది, గౌహాటీలో ట్రిపుల్ ఐటీ ఉంది, ట్రిచిలో ట్రిపుల్ ఐటీ ఉంది, పూణేలో ఉంది, బరోడాలో ఉంది. ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో ఈ 20 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఈ ట్రిపుల్ ఐటీస్ అన్నింటిలో కలుపుకొని దాదాపుగా ఒక 4,000 సీట్లు ట్రిపుల్ ఐటీస్లో ఉన్నాయి. అయితే ట్రిపుల్ ఐటీస్కి లోకల్ రిజర్వేషన్ అనేది ఏమీ ఉండదు. ఐఐటీస్లో ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుందో ట్రిపుల్ ఐటీస్లో కూడా అదే విధంగా రిజర్వేషన్ ఉంటుంది. ట్రిపుల్ ఐటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు అండ్ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ గురించి కూడా మాట్లాడాలి. హైదరాబాద్లో ఒక ట్రిపుల్ ఐటీ ఉంది, కానీ అది గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీ కాదు, అది ప్రైవేట్ ట్రిపుల్ ఐటీ. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికి చాలా పాపులారిటీ ఉంది, చాలా పేరుంది. ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ రాకపోయి ఎవరైతే స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వారు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ట్రైనింగ్ కానీ, రీసెర్చ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ముఖ్యంగా ప్లేస్మెంట్స్. ఇవాళ రేపు స్టూడెంట్స్ చూసేది ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ కానీ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో ఏ విధంగా ఉంటాయో ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో కూడా అదే విధంగా ఉంటాయి. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి చాలా డిమాండ్ ఉంది. కానీ ప్లీజ్ రిమెంబర్ అది ప్రైవేట్ ట్రిపుల్ ఐటీ, అండ్ ప్రైవేట్ ట్రిపుల్ ఐటీ కాబట్టి ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. అదేవిధంగా ట్రిపుల్ ఐటీ బెంగళూరు అన్నది కూడా ఈ మధ్య గత 3-4 ఏళ్లలో చాలా పాపులర్ అయింది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లాగే దానికి కొంచెం డిమాండ్ పెరిగింది. సో ట్రిపుల్ ఐటీ అయితే ట్రిపుల్ ఐటీ బెంగళూరులో మనకు దొరికేది ఏంటంటే 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో మాత్రం 4-year ఇంటిగ్రేటెడ్ కోర్స్. అది డిఫరెన్స్. ఓకే, అదేవిధంగా ట్రిపుల్ ఐటీ ఢిల్లీ, కానీ ట్రిపుల్ ఐటీ ఢిల్లీలో లోకల్ ఢిల్లీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కువ, అవుట్ సైడ్ ఆఫ్ ఢిల్లీ సీట్లు చాలా తక్కువ. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రిపుల్ ఐటీస్ దట్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇవి కాకుండా మనం చూడవలసింది అదర్ జిఎఫ్టిఐస్. అదర్ జిఎఫ్టిఐస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ తిరువనంతపురం. నన్ను చాలామంది యంగ్స్టర్స్ నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు అడుగుతారు నన్ను, సార్ మాకు స్పేస్ రీసెర్చ్లో ఇంట్రెస్టు, మేము ఇస్రోలో వెళ్తాము, నాసాలో వెళ్తాము, ఇలాంటి వాటికి ఇలాంటి ఆపర్చునిటీస్ మేము ఏం చేయాలి. సో ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. ఇది దిస్ ఇస్ రన్ బై
ఇస్రో ఇట్ సెల్ఫ్, ఇస్రో వాళ్ళే ఇది నడిపిస్తారు. కానీ ఇక్కడ కేవలం 120 సీట్లు మాత్రమే ఉన్నాయి, ఓన్లీ 120 సీట్స్. అండ్ ఈ 120 సీట్స్ కూడా ఐఐటీలో ఏ విధంగా రిజర్వేషన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా రిజర్వేషన్స్ ఉంటాయి. సో అదొకటి మనం గమనించాలి. బట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలి అంటే ద ఫోర్మోస్ట్ డెస్టినేషన్ ఇస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, తిరువనంతపురం. ఇది కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఫుడ్ టెక్నాలజీ ఈజ్ అ ఎమర్జింగ్ ఫీల్డ్. చాలా ఎంఎన్సీస్ ఫుడ్ టెక్నాలజీలో కంపెనీస్ పెట్టాయి, మంచి జాబ్స్ ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీలో ద ఫోర్మోస్ట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఎన్ఐఎఫ్టిఈఎం, హర్యానా గుర్గాన్లో ఉంది. బ్యూటిఫుల్ క్యాంపస్ అండ్ మంచి ఫెసిలిటీస్. ఎవరికైతే ఈ కంప్యూటర్ సైన్స్ వీటిలో ఇంట్రెస్ట్ లేదు, మంచి కెరియర్లో సెటిల్ అవ్వాలి అంటే ఎన్ఐఎఫ్టిఈఎంకి వెళ్ళాలి. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎన్ఐఎఫ్టిఈఎంలో జాయిన్ అయ్యాడు, ఒక మంచి ఐటీసీలో ఉద్యోగం వచ్చింది ఇమీడియట్. ఐటీసీ మల్టీనేషనల్, అక్కడ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం రెండేళ్ళు చేసిన తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో సీట్ వచ్చింది ఆ అబ్బాయికి ఎంబీఏలో. ఇంకా ఆ తర్వాత తన కెరియర్ ప్రొజెక్టరీవే మారిపోయింది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఎన్ఐఎఫ్టిఎంకి ఏంటంటే జేఈ మెయిన్లో 70% వచ్చినా కూడా అడ్మిషన్ వస్తుంది. సో దట్ ఇస్ అనదర్ థింగ్. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్, షిప్పూర్ అంటే కాల్కటా దగ్గర ఉంటుంది వెస్ట్ బెంగాల్లో. ఇది కూడా ఒక ఎన్ఐటి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ఐటి అని చెప్పుకోవచ్చు. తర్వాత IIIT నయా రాయ్పూర్ భువనేశ్వర్. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ జేఎన్యూ. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే జేఎన్యూ ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ. వీటిలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక ఒక 5-year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది, మంచి కోర్సు, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా జేఎన్యూలో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జేఎన్యూ ఢిల్లీలో. తర్వాత బీఐటి రాంచీ, ఆ తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ కూడా ఒక ఎన్ఐటితో ఈక్వివలెంట్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. మంచి ట్రైనింగ్, మంచి ప్లేస్మెంట్స్ కూడా ఈ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవుతాయి. సో దీస్ ఆర్ ఆల్ ద జిఎఫ్టిఐస్, అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పటి వరకు మనం ప్రధానంగా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ చూసాం, ఐఐటీస్ చూసాం, ఎన్ఐటీస్ చూసాం, IIITs చూసాం, ఆ తర్వాత జిఎఫ్టిఐస్ చూసాం. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఏమిటి? ప్రైవేట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది బిట్స్ పిలానీ. బిట్స్ పిలానీ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ. వీళ్ళకి 3 క్యాంపస్లు ఉన్నాయి. పిలానీ ఉంది, గోవా ఉంది, హైదరాబాద్ ఉంది. 3 క్యాంపస్లు ఉన్నాయి. ఈ 3 క్యాంపస్లు కలుపుకొని దాదాపుగా ఒక 3,000 సీట్లు, అంటే 2,500 to 3,000 ఈ 3,000 సీట్లు ఉన్నాయి. అయితే బిట్స్ పిలానీ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి బిట్స్ పిలానీలో. ఆ ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటే బిట్స్ పిలానీ, పిలానీ క్యాంపస్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్తో సమానం అని చెప్పాలి. అదేవిధంగా గోవా, బిట్స్ పిలానీ గోవా క్యాంపస్, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, ఇవి రెండు సెకండ్ జనరేషన్ ఐఐటీస్ అండ్ డెఫినెట్లీ బెటర్ దాన్ సమ్ ఆఫ్ ది ఓల్డర్ ఎన్ఐటీస్. నా దృష్టిలో, ఇన్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ బెటర్ దాన్ ఈవెన్ ఎన్ఐటి వరంగల్, ట్రిచి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి ప్లేస్మెంట్ అవకాశాలు దొరుకుతాయి. ప్లస్ వీళ్ళకి ఒక ప్రాక్టీస్ స్కూల్ అని చేపిస్తారు, 2 ప్రాక్టీస్ స్కూల్స్ చేపిస్తారు. అంటే ఒక కంపెనీలో ఎక్స్పీరియన్స్ కోసము వీళ్ళని ఇంజనీరింగ్లోనే ఒక 6 మంత్స్ కోసము వీళ్ళని వేరియస్ కంపెనీస్ పంపిస్తారు ప్రాక్టీస్ స్కూల్. అక్కడ వీళ్ళు పని నేర్చుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ పని చేసిన తర్వాత అదే కంపెనీస్లో వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ వచ్చేస్తాయి, అంటే జాబ్స్ వచ్చేస్తాయి. సో ఈ ప్రాక్టీస్ స్కూల్ అన్నది టాప్ కంపెనీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆరకల్ ఇలాంటి టాప్ కంపెనీస్లో వాళ్ళకి దొరుకుతాయి. ఆ తర్వాత ప్లేస్మెంట్స్ కూడా అక్కడే దొరుకుతాయి. సో ఇట్స్ అ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్. కాకపోతే ఇది ప్యూర్లీ ప్రైవేట్. ఇది ప్రైవేట్ ఉండడం వల్ల ఇక్కడ మనకి నో రిజర్వేషన్స్, అబ్సల్యూట్లీ నో రిజర్వేషన్స్. అండ్ ఫీజు కూడా దాదాపుగా 7 to 7.5 lakhs
పర్ యానం. సో మొత్తం 4 ఏళ్లకి కలిపి ఒక 28 నుంచి 30 లక్షల వరకు మనకి ఖర్చు అవుతుంది ఇక్కడ బిట్స్ పిలానీ. కానీ బిట్స్ పిలానీలో ఏంటంటే, బిట్స్ పిలానీలో సీట్ వస్తే ఆబ్వియస్లీ ఒక బ్యాంక్ లోన్స్ వస్తాయి, ప్లస్ మంచిగా పర్ఫామ్ చేస్తే అక్కడ ఫీ వేవర్స్, ఫీ కన్సెషన్స్, స్కాలర్షిప్స్ అవి దొరుకుతాయి. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక మంచి సిజిపిఏ అంటే గ్రేడ్స్, మంచి గ్రేడ్స్ వస్తే వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్, ఫీజ్ వేవర్స్, కన్సెషన్స్ ఇవి చాలా రకాలుగా వస్తాయి. ఒక 8+ సిజిపిఏ ఉంటే తప్పకుండా ఫీజు, నేను చెప్పినంత ఫీజు ఉండదు, ఆ ఫీజులో కన్సెషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ బిట్స్ పిలానీ. బిట్స్ పిలానీ కాకుండా ప్రైవేట్ సెక్టర్లో నేను అవన్నీ ప్రజెంట్ చేయట్లేదు. ప్రైవేట్ సెక్టర్లో మనకి విఐటి ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, అమృత ఉంది, శాస్త్ర ఉంది, ఇలాగా చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడలేదు. ఇవి కాకుండా మన స్టేట్ లెవెల్, ఇప్పుడు మన ఎంసెట్ బేస్డ్ టాప్ 10 కాలేజెస్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య భారతి, వాసవి, విఎన్ఆర్, విజేఐటి, ఈ విధంగా ఈ టాప్ 10లో కూడా స్టూడెంట్స్ మంచిగా చదివితే డెఫినెట్గా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లోకల్ కాలేజెస్లో కూడా డీసెంట్ ప్లేస్మెంట్స్, ఒక 10 లాక్స్ to 40 లాక్స్ ప్యాకేజెస్ కూడా లోకల్ కాలేజెస్లో స్టూడెంట్స్కి హ్యాపీగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో బెనిఫిట్ ఏంటంటే, ఇంతకుముందు ఓన్లీ ఐఐటీస్లో సీట్ వస్తేనే వాడు ఒక డీసెంట్ కెరియర్ అంటూ ఉండేది, ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఐఐటీస్ ఆఫ్ కోర్స్ ఆర్ గుడ్, మంచి ప్లేస్మెంట్స్ అవి వస్తాయి. కాకపోతే ఐఐటీసే కాకుండా ఎన్ఐటీస్, IIITs, బిట్స్, అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్లస్ ఇక్కడ టాప్ 10 కాలేజెస్, ఈ విధంగా ఎక్కడైనా స్టూడెంటు అడ్మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇంజనీరింగ్లో బాగా చేస్తే ప్లేస్మెంట్స్కి మాత్రం ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం ఈ ఐఐటీస్ నుంచి గుడ్ క్వాలిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టేట్ లెవెల్ వరకు చూసుకుంటే దాదాపుగా 100,000 సీట్లు స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు హావ్ టు రిమెంబర్ యాజ్ ఫార్ ఎస్ ఇంజనీరింగ్ ఇస్ కన్సర్న్డ్. ఇది కాకుండా ఇప్పుడు రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇది కొంచెం కరెక్ట్ కాదు. ఇది 17,000 సీట్లు, ఇక్కడ ఎపియర్ అవుతున్నది 12 లక్షల మంది. ఎన్ఐటీస్లో ఉన్నది 24,000 సీట్లు, ఎపియర్ అవుతున్నది ఈ సంవత్సరం, ఇది కిందటి సంవత్సరం, ఇది ఈ సంవత్సరం ఎపియర్ అవుతున్నది 12 లక్షల మంది. అంటే ఈ 17,000 సీట్లు, 24,000 సీట్లు, ఈ మొత్తం వీటన్నిటికి కలుపుకొని కాంపిటీషన్ ఏమో 12 లక్షల మంది కంపీట్ అవుతున్నారు. బిట్స్ పిలానీలో 2,500 సీట్స్కి మాత్రము 2.5 లాక్స్ మంది ఎపియర్ అవుతారు. సో అది కాంపిటీషను ఆ విధంగా ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ టెస్ట్లు స్టూడెంట్స్ రాయాలి. ఫస్ట్ మనం మొదటగా స్టూడెంట్ ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ అన్ని జేఈ మెయిన్ అనే టెస్ట్తో మొదలవుతుంది. ఫస్ట్ టెస్ట్ ఇస్ జేఈ మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మొన్న జనవరిలో 24th నుంచి ఫిబ్రవరి 1st వరకు జరిగాయి జేఈ మెయిన్ అంటారు దాన్ని. ఆ జేఈ మెయిన్ అన్నది 2 దఫాలుగా జరుగుతాయి, సెషన్ 1 జనవరిలో, సెషన్ 2 ఏప్రిల్లో. సో స్టూడెంట్ సెషన్ 1 అని రాయొచ్చు, సెషన్ 2 రాయొచ్చు, 2 రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ మార్క్స్ వస్తే అది పరిగణలోకి తీసుకుంటారు. సో దట్ ఈస్ అబౌట్ జేఈ మెయిన్. సో ఈ జేఈ మెయిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, జేఈ మెయిన్ వల్ల మనకి 2 ఉపయోగాలు. 1, ఎన్ఐటీస్ అండ్ IIITs, వీటిలో సీట్స్ కోసము, అండ్ GFTIs. ఎన్ఐటీస్, IIITs అండ్ GFTIs లో సీట్ రావాలి అంటే మనకి ఈ జేఈ మెయిన్ స్కోర్ వాడతాము. తర్వాత ఐఐటీకి వెళ్ళాలి అంటే జేఈ మెయిన్లో రాసి జేఈ మెయిన్లో క్వాలిఫై అవుతే అప్పుడు నెక్స్ట్ లెవెల్ జేఈ అడ్వాన్స్ రాయొచ్చు. సో జేఈ మెయిన్ వల్ల 1, ఎన్ఐటీలో మనకి అడ్మిషన్ వస్తుంది, ఆ తర్వాత జేఈ అడ్వాన్స్ రాయడానికి క్వాలిఫికేషన్ వస్తుంది. ఆ క్వాలిఫికేషన్ ఎలా వస్తుంది అంటే, జేఈ మెయిన్లో 12 లక్షల మంది రాస్తారు, ఇక్కడ చెప్పాను, ఇక్కడ 12 లక్షల మంది రాస్తారు. సో ఈ 12 లక్షల మందిలో టాప్ 2.5 లాక్స్కి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకి క్వాలిఫికేషన్ దొరుకుతుంది అనమాట. సో జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కావాలి అంటే టాప్ 2.5 లాక్స్ అంటే దేశవ్యాప్తంగా 12 లక్షల మందిలో టాప్ 2.5 లాక్స్లో స్టూడెంట్స్ ఉంటే జేఈ అడ్వాన్స్ క్వాలిఫికేషన్ వస్తుంది. ఐఐటీస్లో సీట్ రావాలి అంటే జేఈ అడ్వాన్స్ రాయాలి. ఈ జేఈ అడ్వాన్స్ టు జేఈ మెయిన్ దాదాపుగా సిలబస్ ఒకే రకంగా ఉన్నా
జేఈ మెయిన్కి జేఈ అడ్వాన్స్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. జేఈ మెయిన్ 1 సెషన్ టెస్ట్, 3 గంటలు ఉంటుంది, ఒకటే టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్. కాకపోతే జేఈ మెయిన్లో బ్యూటీ ఏంటంటే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జేఈ మెయిన్ మన దగ్గర ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్, 75 క్వశ్చన్స్, ఆ 75 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ మనకి మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ రైటు, 5 క్వశ్చన్స్ న్యూమరిక్ టైపు. ఈ విధంగా మనకి ప్లస్ మార్కింగ్ స్కీమ్, +4, కరెక్ట్ ఆన్సర్కి +4, రాంగ్ ఆన్సర్కి -1. ఈ విధంగా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జేఈ మెయిన్ ఉంటుంది. అదేవిధంగా జేఈ మెయిన్లో వచ్చే క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ డైరెక్ట్, అది వేరే వేరే టాపిక్స్తో కంబైన్ చేయరు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ జేఈ మెయిన్తో వస్తుంది. దాదాపుగా ఎన్సీఆర్టీ సిలబస్ బేసిస్ మీద ఉంటుంది ఇది. ఇది కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. జేఈ అడ్వాన్స్డ్ మాత్రము దీనికి భిన్నంగా ఇన్ఫర్మేషన్ జేఈ అడ్వాన్స్ గురించి చాలా తక్కువ మనకి ముందర తెలుస్తుంది. ఎందుకంటే జేఈ అడ్వాన్స్డ్లో పేపర్ ఏ విధంగా వస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి, మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ రైటా, మల్టిపుల్ చాయిస్ మోర్ దెన్ వన్ ఆన్సర్ రైటా, న్యూమరిక్ టైపా, మ్యాట్రిక్స్ మ్యాచింగా, కాంప్రిహెన్షన్ టైపా, ఇవి ఏవి మనకు తెలియవు. ప్లస్ మార్కింగ్ స్కీమ్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. కొన్ని 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 మోడల్స్లో +4 -1, కొన్ని సంవత్సరాలు +3 -1, ఈ విధంగా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్లో ఛాలెంజ్ ఏంటంటే పేపర్ మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ ఏ విధంగా ఉన్నదని తెలుస్తుంది. తర్వాత జేఈ అడ్వాన్స్ 2 పేపర్ టెస్ట్, అంటే 2 సెషన్స్ ఉంటాయి, పొద్దున్న ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, రెండు కలిపి మార్క్స్ స్కోర్ చేస్తారు. స్కోరింగ్లో 2 కలిపి, మార్నింగ్ సెషన్ ప్లస్ ఆఫ్టర్నూన్ సెషన్. సో స్టూడెంట్కి స్టామినా ఎక్కువ ఉండాలి. పొద్దున్న 3 అవర్స్, మధ్యాహ్నం 3 అవర్స్, 2 పేపర్స్ రాయవలసి వస్తుంది. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఆఫ్ జేఈ అడ్వాన్స్. తర్వాత క్వశ్చన్స్ కూడా జేఈ మెయిన్లో లాగా డైరెక్ట్గా రావు, 2-3 టాపిక్స్ కలిపి వస్తుంది. సో ఆబ్వియస్లీ క్వశ్చన్స్ కొంచెం ఇన్వాల్వ్డ్గా ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్డ్ ఏంటంటే ఒక లో స్కోరింగ్ ఎగ్జామ్. జేఈ అడ్వాన్స్లో 50% వస్తే, 50% వస్తే, 50% మార్క్స్ వస్తే దాదాపుగా టాప్1000లో ర్యాంక్ వచ్చినట్టే. 40% వస్తే ఒక డీసెంట్ ఐఐటీలో ఒక డీసెంట్ బ్రాంచ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ 2022లో 21%కి, 21% అంటే మన టిపికలీ మన కన్వెన్షనల్ ఎగ్జామ్లో 21% అంటే ఫెయిల్, కానీ జేఈ అడ్వాన్స్లో 21%తో లాస్ట్ ఇయర్ అంటే 2022లో అడ్మిషను ఏదో ఒక ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. ఇది ఐఐటి జమ్మూలో మెటీరియల్ సైన్స్ అనుకోండి, బట్ ఐఐటి అయితే వచ్చింది అట్ 21%. సో ఒక టిపికలీ ఇట్ ఈస్ అ లో స్కోరింగ్ ఎగ్జామ్ అని మనం చెప్పుకోవాలి. జేఈ మెయిన్ కూడా ఒక విధమైన లో స్కోరింగ్, కానీ ఇంత లో స్కోరింగ్ కాదు, జేఈ మెయిన్ కూడా ఒక విధమైన లో స్కోరింగ్. ఇది పేరెంట్స్కి చాలా మందికి ఈ అవగాహన ఉండదు. 10th క్లాస్లో అలాగే 95%, 90%, 10/10 జేఈలో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ జేఈలో అవసరం లేదు, రాదు కూడా. అండ్ తక్కువ మార్క్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన జేఈ మెయిన్లో 200 out of 300 వచ్చినా కూడా స్టూడెంట్కి 99% వస్తుంది. 99% వచ్చింది అంటే టాప్ 10,000 ర్యాంక్లో ఉంటాడు స్టూడెంట్. ఆ టాప్ 10,000 ర్యాంక్లో ఉన్నాడు అంటే ఏదో ఒక మంచి ఎన్ఐటీలో ఒక మంచి బ్రాంచ్ అయితే రావడం ఖాయం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్. టిపికలీ అవి లో స్కోరింగ్ ఎగ్జామ్స్, జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ కన్నా లో స్కోరింగ్ ఎగ్జామ్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బిట్స్ పిలాని, ప్రతి ఎంట్రన్స్, ప్రతి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వాటి ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. బిట్స్ పిలానీకి బిట్సాట్ అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఈ బిట్సాట్ కూడా గత సంవత్సరం నుంచి 2 సార్లు కండక్ట్ చేస్తున్నారు. ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ మేలో కండక్ట్ చేస్తున్నారు, జూన్లో కండక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి 2 టెస్ట్లు రాయడానికి అవకాశం ఉంటుంది. ఏ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తే అవి కన్సిడర్ చేస్తారు. అయితే బిట్సాట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా టెస్ట్ చేస్తారు. బిట్సాట్లో ఏమవుతుంది అంటే 30 క్వశ్చన్స్ ఫిజిక్స్, 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీ, 30 క్వశ్చన్స్ ఇన్ ఫిజిక్స్, 30 క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ అండ్ 30 క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్.
ఉంటుంది, ప్లస్ 40 క్వశ్చన్స్ ఇన్ మ్యాథ్స్. అంటే ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఎంత వెయిటేజ్ ఉంటుందో ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. అండ్ టోటలీ ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే +3, రాంగ్ ఆన్సర్ చేస్తే -1, సో పెనల్టీ కొంచెం ఎక్కువ. మొత్తం 390 మార్కులకి స్టూడెంట్కి దాదాపుగా ఒక 200 వచ్చినా కూడా బిట్స్లో ఒక సీట్ వస్తుంది. సో దట్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ బిట్స్ ఇస్ కన్సర్న్. తర్వాత ఇప్పుడు లెట్ అస్ లుక్ అట్ మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బైపీసీ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైపీసీ ఎందుకు తీసుకోవాలన్నది ఒక లెట్ అస్ హ్యావ్ అ స్మాల్ డిస్కషన్. ఎందుకంటే చాలామంది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఎంపీసీ వైపు మొగ్గు చూపుతారు, కాకపోతే డాక్టర్కి సొసైటీలో ఉన్న రెస్పెక్ట్ కానీ, డాక్టర్కి జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ అది ఏ కెరియర్లోని మనకి దొరకదు. ఎందుకంటే డాక్టర్ సేవ్ లైవ్స్. సో అందుకోసం ఒక బ్రహ్మాండమైన కెరియర్ అది మనకి ఎంబీబీఎస్ అనేది. సో స్టూడెంట్స్కి ఎవరికైతే ఎంబీబీఎస్లో ఇంట్రెస్ట్ ఉంటుందో పేరెంట్స్ తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చాలామంది పేరెంట్స్ ఇవాళ రేపు ఏం చేస్తున్నారు అంటే ఎంబీబీఎస్ సెటిల్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసేసి వాళ్ళకి ఎంబీబీఎస్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళని ఏదో కౌన్సిల్ చేసేసి ఇంజనీరింగ్ పంపిస్తారు. అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్. స్టూడెంట్కి ఎంబీబీఎస్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పక మీరు ఎంబీబీఎస్ వైపు పంపించండి. ఓకే, ఎంబీబీఎస్లో సెటిల్ అవ్వాలి అంటే ఒక 10 ఇయర్స్ పడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎంబీబీఎస్ చేయాలి, ఆ తర్వాత పీజీ చేయాలి, ఈ తర్వాత సూపర్ స్పెషలైజేషన్ అంటున్నారు ఇప్పుడు, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ టైమ్ టేకింగ్. కానీ స్టూడెంట్కి ఆ టెంపర్మెంట్, ఆ 10 ఇయర్స్ చదివే టెంపర్మెంట్ ఉంటే తప్పకుండా పంపించాలి. ఎందుకంటే ఆ డాక్టర్ కెరియర్ 35 ఇయర్స్తో ఆగిపోదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ అన్నది డాక్టర్స్కి ఉండదు. సో వీ నో డాక్టర్స్ హూ ప్రాక్టీస్ ఈవెన్ అట్ 70-75 ఇయర్స్. సో వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఉండదు. సో 10 ఇయర్స్ సెటిల్ అవ్వడానికి తీసుకున్నా కూడా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు దే కెన్ కంటిన్యూ ద ప్రొఫెషన్ ఫర్ అ లాంగ్ పీరియడ్. సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డాక్టర్స్కి సొసైటీలో ఉన్న రెస్పెక్ట్ కానీ ఆ ప్రొఫెషన్కి ఉన్న అటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ మనకి ఏ అదర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కూడా అది ఉండదు. సో మెడికల్ సైడ్ చూస్తే జస్ట్ యాజ్ యూ హ్యావ్ ఐఐటీస్ యాజ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, యూ హ్యావ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. అయితే ఫర్ చాలా సంవత్సరాల వరకు దెర్ యూస్ టు బి ఓన్లీ వన్ ఎయిమ్స్. 1952లో స్టాప్ ఇచ్చారు ఢిల్లీలో. ఆ తర్వాత చాలా గ్యాప్ అయిన తర్వాత 2003లో ఇవన్నీ తెరపైకి వచ్చాయి. 2012లో రాయ్బరేలీలో మొదలైంది. ఆ తర్వాత 2014లో మంగళగిరి, నాగ్పూర్, గోరఖ్పూర్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు బీబీనగర్, తెలంగాణలో బీబీనగర్, తర్వాత ఆంధ్రాలో మంగళగిరి, ఇవన్నీ 2014లో స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయినవి చాలా ఉన్నాయి. సో టోటలీ 20 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నాయి. టోటలీ 2200 సీట్లు మనకి అందుబాటులో ఉన్నాయి ఈ ఎయిమ్స్లో. తర్వాత ఇవి ద టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ. ఇవి మనకి అందుబాటులో ఉన్నాయి టాప్ 10 మెడికల్ కాలేజెస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టోటల్ మెడికల్ సీట్స్ ఇన్ ద కంట్రీ చూస్తే దాదాపుగా 100,000 పైన సీట్లు ఉన్నాయి. ఇవన్నీ ఓన్లీ మెడికల్ సీట్స్. నేను బీడిఎస్ గురించి కానీ ఆయుష్ గురించి కానీ మాట్లాడలేదు, ఓన్లీ మెడికల్ సీట్స్. అయితే తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 28 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లోని ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి. సో దిస్ ఇస్ అ గవర్నమెంట్ పాలసీ. సో ఈ గవర్నమెంట్ పాలసీ ప్రకారము చాలా స్టేట్స్లో, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, చాలా స్టేట్స్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి. అండ్ తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ వేర్ దెర్ ఈస్ వన్ మెడికల్ కాలేజ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 28 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దాదాపుగా 9,000 సీట్లు గవర్నమెంట్ మెడికల్ టోటల్ ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్లో ఉన్నాయి. సో
బ్యూటీ ఆఫ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఏంటంటే, ఇంజనీరింగ్ లో మనం చూసాం జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, బిట్ సాట్, ఎంసెట్, ఇవన్నీ చాలా ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ మాత్రము ఏ కోర్స్ అయినా, వెదర్ ఇట్ ఈస్ ఎంబీబీఎస్, వెదర్ ఇట్ ఈస్ బీడీఎస్, వెదర్ ఇట్ ఈస్ ఆయుష్, ఏ కోర్స్ అయినా ఓన్లీ వన్ ఎంట్రన్స్ టెస్ట్, దట్ ఈస్ కాల్డ్ నీట్. నిన్ననే ఈ సంవత్సరం నీట్ నోటిఫికేషన్ నిన్ననే వచ్చింది. ఈ సంవత్సరం మే 5th ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ అన్ని అన్ని కాలేజెస్కి, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ మైనారిటీ, అన్నిటికీ ఓన్లీ వన్ ఎంట్రన్స్ టెస్ట్, అది నీట్. ఇది ఒకటే ఒకటే పేపరు. ఇది దాదాపుగా 22 లక్షల మంది ఇది రాస్తున్నారు. ఈ టెస్ట్ అన్నది 22 లక్షల మంది రాస్తున్నారు. అండ్ 3 గంటల 20 నిమిషాలు మనకి నీట్ లో కూడా జేఈ మెయిన్ లాగే టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుంది. నీట్ కూడా జేఈ మెయిన్ లాగే ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. కాకపోతే జేఈ మెయిన్ ఈజ్ అ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నీట్ ఈజ్ అ టోటల్ పేపర్ పెన్సిల్ టెస్ట్, నాట్ అ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పేపర్ పెన్సిల్ టెస్ట్. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్ట్స్, 720 మార్కులు, +4 -1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇది నీట్ ఫార్మాట్. ఓకే, సో నేను ఇందాకలే చెప్పాను మెడికల్ కెరియర్ అంటే ఎందుకు, ఇట్స్ అ నోబెల్ ప్రొఫెషన్, రికగ్నేషన్ సొసైటీలో మంచి రికగ్నేషన్ ఉంటుంది, పీపుల్ సర్వ్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ, ఆ తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మెడికల్ ఫీల్డ్లో దొరికేంత జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు ఏ కెరియర్లోని దొరకదు. తర్వాత ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెల్ పేయింగ్, మనకు తెలుసు డాక్టర్స్ ఏ రకంగా సంపాదిస్తారు. చాలామంది డాక్టర్స్ ఇప్పుడు యుఎస్కి వెళ్తున్నారు, యుఎస్లో దే ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ, మచ్ మోర్ దెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మచ్ మోర్ దెన్ ఇంజనీరింగ్ కెరియర్స్ డాక్టర్ సంపాదిస్తారు అక్కడ. సో దట్ ఈస్ వన్ థింగ్. నో రిటైర్మెంట్ ఏజ్ అండ్ రిసెషన్ ప్రూఫ్. మనము ఐటీలో వింటూ ఉంటాము లే ఆఫ్స్, రెసెషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో లే ఆఫ్స్ జరిగాయి, ఇవన్నీ మనం ఇంజనీరింగ్లో వింటూ ఉంటాం, కానీ మెడికల్ ఫీల్డ్లో దెర్ ఇస్ నో రెసెషన్, ఇట్ ఈస్ రెసెషన్ ప్రూఫ్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ మెడికల్ కెరియర్. మీకు ఎంపీసీ వైపు వెళ్ళాలా, బైపీసీ వైపు వెళ్ళాలా అని మీకు ఏమైనా సందేహాలు ఉంటే చాట్లో పెట్టండి, వీ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెమినార్. ఓకే, నౌ లెట్ అస్ లుక్ అట్ ఏంటి స్టూడెంట్కి మెడికల్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి, వాట్ క్యారెక్టరిస్టిక్స్, వాట్ క్యారెక్టర్స్ షుడ్ అ స్టూడెంట్ హ్యావ్. అవి ఉండాలి అంటే ఫస్ట్ ఆబ్వియస్లీ హార్డ్ వర్కింగ్ నేచర్ అయితే ఉండాలి. మనకి నీట్ ఆల్సో రిక్వైర్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ తర్వాత మెడికల్ ఫీల్డ్లో కూడా మనం చూస్తాము వాళ్ళకి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయాలి, చాలా తక్కువ ఫ్రీ టైం ఉంటుంది. సో హార్డ్ వర్కింగ్ నేచర్ అయితే ఉండాలి, డెడికేషన్, ప్రొఫెషన్కి డెడికేషన్ అయితే ఉండాలి. ఆ తర్వాత లెర్నింగ్ ఎబిలిటీ, లైఫ్ లాంగ్ వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త మెడిసిన్స్, కొత్త కొత్త ప్రొసీజర్స్, కొత్త కొత్త ప్రోటోకాల్స్, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, ఇవన్నీ వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి. సో లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఫస్ట్ సెటిల్ అవ్వడానికి 10 ఇయర్స్ పడుతుంది, ఆ 10 ఇయర్స్ నేర్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కూడా కెరియర్లో ఆ లెర్నింగ్ ఎబిలిటీ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డెసిషన్ మేకింగ్ అండర్ ప్రెషర్, ఎందుకంటే పీపుల్స్ లైవ్స్ మ్యాటర్. సో వాళ్ళ తీసుకునే డెసిషన్స్ బేసిస్ మీద పేషెంట్స్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ అండర్ ప్రెషర్, సో కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండాలి వాళ్ళు. సో దిస్ ఇస్ అనదర్ క్వాలిటీ దట్ దే షుడ్ హ్యావ్, లిజనింగ్ అండ్ ఫోకసింగ్. పేషెంట్ చెప్తున్న వాటెవర్ ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్, సింప్టమ్స్, ఇవన్నీ కేర్ఫుల్గా వినాలి, వాటి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో డయాగ్నోసిస్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్ అన్నది లిసనింగ్ అండ్ ఫోకసింగ్ మీదే వస్తుంది. ఆ తర్వాత ఒక మంచి అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి అండ్ ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే పేషెంట్ రోగి ఏ విధంగా వాట్ హీస్ ఫీలింగ్ అన్నది డాక్టర్ ఫీల్ అవుతే అప్పుడు దే విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ the best kind of a treatment. So these are some of the qualities that a candidate should have. Mee pillaliki etuvanti qualities unnayi ante tappakunda manamu we should send them for medicine. Chaala mandi anukuntaru maths lo weak ga unte medicine pampisdam ani, adi tappu, it is not right. Maths weak unte asalu medical side kuda panikiraru, because sciences, whether it is physical sciences, biological sciences or maths, vitannitiki okate rakamaina thinking and intelligence is required. Maths lo weak kada ani
బయాలజీ పెట్టకూడదు, మ్యాథ్స్ లో వీక్ అయితే మీరు ఆర్ట్స్ కామర్స్ కో పంపించాలి. కాకపోతే మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఆ వీకా అన్నది మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 10th క్లాస్ మార్క్స్ బట్టి డిసైడ్ అవ్వవు. ఇప్పుడు మన 10th క్లాస్ లో స్కూల్స్ లో నేను చూస్తున్నాను మంచి టీచర్స్ మంచి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ కి ఇంటెలిజెన్స్ ఉన్నా మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉన్నా మంచి టీచర్స్ లేకపోవడం వల్ల, ఒక ఇన్స్పైరింగ్ టీచర్స్ లేకపోవడం వల్ల వాళ్ళు మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ వీక్. వాళ్ళకి మ్యాథ్స్ లో వీక్ గా ఉన్నారని కాదు, ఇట్ ఈస్ జస్ట్ దాట్ వాళ్ళకి మంచి టీచర్స్ లేరు. ఇప్పుడు మనం గత 10-20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము మంచి టీచర్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మనకు దొరకట్లేదు. ఎందుకు? ఈ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎవరైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు, అందరూ ఐటీకి వెళ్ళిపోతున్నారు. టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ అట్రాక్టింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ టాలెంట్, స్పెషలీ అట్ ద స్కూల్ లెవెల్. సో అందుకోసం ఆ టీచింగ్ టాలెంట్ మంచిగా ఉండకపోవడం వల్ల స్టూడెంట్స్కి ఒక ఇన్స్పైర్ చేసే టీచర్స్ ఉండట్లేదు. దాంతో వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వట్లేదు. ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి మార్క్స్ రావట్లేదు. మార్క్స్ రావట్లేదు కదా అని మనం దే ఆర్ వీక్ ఇన్ మ్యాథ్స్ అని మాత్రం మనం అనుకోకూడదు. మా దగ్గర స్టూడెంట్స్ వస్తారు యావరేజ్ మార్క్స్తో వస్తారు 10th క్లాస్లో, కానీ ఇక్కడ ఉన్న వాతావరణంతో ఇక్కడ ఉన్న టీచింగ్తో వాళ్ళు చాలా చాలా మంచిగా చాలా చాలా బాగా రాణించి మంచి ఇంజనీరింగ్ కెరియర్లో సెటిల్ అవుతారు. సో మనము హై స్కూల్లో మార్క్స్ బట్టి మనం వీ షుడ్ నాట్ డిసైడ్. జెన్యున్గా వాడికి టాలెంట్ ఉందా లేదా అన్నది చూడాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మా కాలేజ్ తీసుకురండి, వీ విల్ కండక్ట్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఆ టెస్ట్ పెట్టి మీకు చెప్తాం అసలు స్టూడెంట్కి ఏ క్వాలిటీస్ ఉన్నాయని మనం చెప్తాం. ఓకే, సో ఈ ఎంపీసీ బైపీసీ అన్నది డెసిషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, క్యాజువల్గా తీసుకోకండి. అండ్ స్పెషలీ ఎంబీబీఎస్కి 10 ఇయర్స్ పడుతుంది సెటిల్ అవ్వడానికి, అందుకోసం ఎంపీసీ వైపు వెళ్ళిపోదాం అని మాత్రం డిసైడ్ చేయకండి. స్టూడెంట్ ఇంట్రెస్ట్ చెక్ చేయండి. నేను ఇక్కడ క్వాలిటీస్ పెట్టాను, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, ఇవి ఉంటే తప్పకుండా మీరు ఎంబీబీఎస్ సైడ్కు పంపించండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఐఐటీస్ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఇవన్నీ బాగున్నాయి, ఐఐటీస్ మంచివి, దే ఆర్ గుడ్ క్వాలిటీ కాలేజెస్, మంచి ప్లేస్మెంట్స్, కోట్లలో ప్యాకేజెస్ వస్తాయి, కానీ మా వాడికి మా పిల్లవాడికి ఆర్ మై డాటర్ డస్ షీ హ్యావ్ ద క్వాలిటీస్ టు గెట్ ఇన్ టు ఐఐటీ? సో ఏ క్వాలిటీస్ ఉంటే ఐఐటీలో సీట్ వస్తుంది అన్నది క్వశ్చన్ ఆల్ పేరెంట్స్ హ్యావ్. లెట్ అస్ డిస్కస్ దాట్. ఇది మాట్లాడే ముందర ఒకసారి వీ షుడ్ ఆల్సో సీ వై దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఐఐటీస్. ఐఐటీస్ కోసం ఇంత ఎందుకు కష్టపడాలి? ఎందుకంటే స్టూడెంట్స్ నన్ను, నేను ఎప్పుడైతే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతానో, 10th క్లాస్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతానో, నాకు తరచుగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే బీటెక్ ఈజ్ ద సేమ్ ఎవ్రీవేర్. ఐఐటీలో ఐఐటీ బాంబే చేసినా బీటెక్ే, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేసినా బీటెక్ే. సో ఈ ఐఐటి బీటెక్ కోసము ఇంత కష్టపడి, ఈ 2 ఇయర్స్ కష్టపడి ఎందుకు మనం ఇంత ఫోకస్ ఎందుకు పెట్టాలి? ఎక్కడో ఏదో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేసేసి మనం బీటెక్ చేయొచ్చు కదా అని అడుగుతారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే చాలామంది ఏం చెప్తారు, ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, కోట్లలో ప్యాకేజెస్ ఉంటాయి, సో అందుకోసం మనం ఐఐటీస్కి వెళ్ళిపోవాలి. ఈజ్ దిస్ ద రీజన్? కొంతమంది ఐఐటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కొంతమంది అంటారు ఐఐటీస్లో ఫ్యాకల్టీ బాగుంటుంది, మంచి ట్రైనింగ్ దొరుకుతుంది, ఇవన్నీ వేరియస్ రీజన్స్ అడుగుతారు. నన్ను అడిగితే ద రీజన్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఐఐటీస్లో ఎటువంటి స్టూడెంట్స్ వెళ్తున్నారు? ఆ బ్యాచ్లో 12 లక్షల మంది రాస్తే 17,000 మంది సెలెక్ట్ అవుతున్నారు. 17,000 మంది అవుట్ ఆఫ్ 12 లాక్స్, అంటే ఆ బ్యాచ్లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఐఐటీస్కి వెళ్తున్నారు. సో ఇటువంటి స్టూడెంట్స్తో 4 ఏళ్ళు సావాసం చేసి ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, ఒక ఇంటెన్స్లీ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో 4 ఏళ్ళు వీళ్ళతో చదువు
వెన్ వీఆర్ కంటిన్యూయింగ్ ది స్టడీస్ అండ్ ఒక మంచి వాతావరణము, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక మంచి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, గుడ్ ఫ్యాకల్టీ, ఇవన్నీ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు. ఎటువంటి అవకాశాలు? ఒక మంచి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, తర్వాత ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. చాలామంది నా స్టూడెంట్స్ ఐఐటీస్ నుంచి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో సింగపూర్కి వెళ్తున్నారు, జపాన్కి వెళ్తున్నారు, యుఎస్కి వెళ్తున్నారు, కెనడాకి వెళ్తున్నారు, జర్మనీకి వెళ్తున్నారు. నిన్ననే ఓ పేరెంట్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయి ఐఐటీ కాన్పూర్లో చదువుతున్నాడు, వాడికి ఇంటర్న్షిప్ జర్మనీలో వచ్చింది. ఇంటర్న్ అంటే వీళ్ళు 2 మంత్స్ నుంచి, ఓ ఇంటర్న్షిప్ అంటే 2 మంత్స్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే 6 మంత్స్, ఒక సెమిస్టర్ అంతా అక్కడ చేస్తారు. ఇలాంటి అవకాశాలన్నీ దొరుకుతాయి. ఇవి దొరకడం వల్ల స్టూడెంట్కి ఏంటంటే, నాట్ జస్ట్ అకాడమిక్స్, ఒక పర్సనాలిటీ, ఒక లీడర్షిప్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అన్నది ఒక డెవలప్ అవుతుంది. దానికి మన ఉదాహరణలు, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ చూస్తే, ఎగ్జాంపుల్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచ్చాయ్. సుందర్ పిచ్చాయ్ మనందరికీ తెలుసు, హీఈస్ అ సిఇఓ ఆఫ్ గూగుల్. లాస్ట్ ఇయర్, జస్ట్ టెల్ యూ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గూగుల్, ఆ సుందర్ పిచ్చాయ్ లాస్ట్ ఇయర్ అతని సంపాదన దాదాపుగా ఒక $200 మిలియన్. $200 మిలియన్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1600 to 1700 crores ఒక సంవత్సరంలో సంపాదన. ఓకే, దట్ ఇన్క్లూడ్స్ సాలరీ, ఇట్ ఇన్క్లూడ్స్ బోనస్, ఇట్ ఇన్క్లూడ్స్ స్టాక్ ఆప్షన్స్, ఇవన్నీ కలుపుకుంటే. బట్ సుందర్ పిచ్చాయ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే, హీ కమ్స్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ అ ప్లేస్ కాల్డ్ ఇన్ చెన్నై. కానీ సుందర్ పిచ్చాయ్ లైఫ్ ఎప్పుడు మారింది అంటే, ఈ 11th class 12th classలో కష్టపడి చదివి ఐఐటి జేఈ రాసి ఖరగ్పూర్కి వెళ్ళినప్పుడు తన కెరియరే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. 4 ఇయర్స్ అక్కడ చదివిన తర్వాత యుఎస్కి ఎంఎస్కి వెళ్ళి, ఆ తర్వాత వేరియస్ కంపెనీస్లో పనిచేసి ఫైనలీ గూగుల్ సిఈఓగా మనందరికీ పరిచయం. అదేవిధంగా ఐఐటి ఖరగ్పూర్ నుంచి వీ హ్యావ్ అరవింద్ కేజ్రీవాల్, హూజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. అరవింద్ కేజ్రీవాల్ కూడా, హీ డజన్ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు పొలిటీషియన్ అయ్యాడు, డజన్ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ. తను కూడా ఐఐటి ఖరగ్పూర్ సుందర్ పిచ్చాయ్ లాగే ఐఐటి ఖరగ్పూర్లో చేశాడు. చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఐఆర్ఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి, ఆ తర్వాత కొంతకాలం గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసిన తర్వాత బోర్ కొట్టి హీ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ. ఆ ఎన్జిఓ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఫర్ 2 టర్మ్స్ చేసి ఒక రికార్డ్ సృష్టించాడు. ఎక్కడ తన తన లైఫ్లో కీలకమైన మలుపు ఎక్కడ జరిగింది, వేర్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్ అంటే, అది కూడా ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్, ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ 2 యంగ్స్టర్స్, సచిన్ బన్సల్ అండ్ బినీ బన్సల్, 2 యంగ్స్టర్స్. అండ్ వాళ్ళు ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ చేశారు. అట్ ద ఏజ్ ఆఫ్ 28 ఈ ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేశారు. అట్ ద ఏజ్ ఆఫ్ 32 ఈ ఫ్లిప్కార్ట్ని వాల్మార్ట్ అనే అమెరికన్ కంపెనీస్కి అమ్మేశారు. అట్ వాట్ వాల్యూ? అట్ అ హ్యూజ్ వాల్యూ ఆఫ్ $16 బిలియన్. $1 బిలియన్ అంటే ఇవాళ ఎక్స్చేంజ్ రేట్లో 8,000 crores. $16 బిలియన్ అంటే 1,28,000 crores. అంత వాల్యూ వాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ 32 క్రియేట్ చేశారు. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఫ్రమ్ టాటా, బిర్లా, అంబానీ ఫ్యామిలీ. దే ఆర్ ఫ్రమ్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ వాళ్ళది వాట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ దేమ్ అంటే, వాళ్ళు ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ చేశారు. అదేవిధంగా మనకి ఆధార్ అందించిన వ్యక్తి, ద పర్సన్ హూస్ కమ్ అప్ విత్ ఐడియా ఆఫ్ ఆధార్, ఆ పర్సన్ బై నేమ్ నందన్ నీలకాని. హీస్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. నందన్ నీలకాని అంటే చాలామంది తెలియదు, బట్ ద కంపెనీ దట్ హీస్ ఫౌండెడ్ ఇన్ఫోసిస్, నారాయణ మూర్తితో పాటు 7 కోఫౌండర్స్ స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద కోఫౌండర్స్ ఇస్ నందన్. సో నందన్ ఒక బుక్ రాశాడు, ఇమాజినింగ్ ఇండియా అని. ఆ బుక్లో మెన్షన్ చేశాడు, అందరికీ ఒక బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఇస్తే చాలా చాలా గవర్నమెంట్ స్కీమ్స్, చాలా చాలా స్ట్రీమ్లైన్ అవుతాయని మొదలుపెట్టాడు. ఈరోజు మనం చూస్తున్నాము ద బెనిఫిట్స్ ఆఫ్ ఆధార్. అండ్ ఆధారే కాకుండా యూపీఐ, విచ్ ఇస్ ది గూగుల్ పే, ఇవన్నీ మనం ఏదైతే చేస్తున్నామో, దట్ ఈస్ కాల్డ్ ది ఇండియా స్టాక్. అవన్నీ ఆధార్ ఆధారిత సేవలు ఇవన్నీ. సో ఆధార్ వల్ల మనం ఎన్ని బెనిఫిట్స్ చూస్తున్నామో, ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ ఐడియా ఎవరికి వచ్చింది అంటే నందన్ నీలకాని. అండ్ నందన్ నీలకాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఐఐటి బాంబే. ఈ విధంగా చెప్పకపోతుంటే దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. చేతన్ భగత్ నావల్స్ రాస్తాడు ఐఐటి ఢిల్లీ. రఘురామ్ రాజన్ ఫార్మర్ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటి ఢిల్లీ. సో ఈ ఐఐటీస్లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఇప్పుడు సుందర్ పిచ్చాయ్ చూస్తే హీఈస్ అ లీడర్ ఇన్ టెక్నాలజీ, నందన్ నీలకాని చూస్తే
లీడర్ ఇన్ మేనేజ్మెంట్. రఘురామ్ రాజన్ చూస్తే లీడర్ ఇన్ ఎకనామిక్స్. అరవింద్ కేజ్రీవాల్ లీడర్ ఇన్ సోషల్ వర్క్. ద బన్సల్స్ దే ఆర్ లీడర్స్ ఇన్ ఆంటర్ప్రినర్షిప్. ఈ విధంగా చూస్తుంటే ఐఐటీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ లీడర్స్. నన్ను అడిగితే ఐఐటీస్ ఆర్ లీడర్షిప్ ఫ్యాక్టరీస్. అండ్ ఈ ఫర్ దిస్ రీజన్ ఏదైతే ఈ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ కెరియర్ చేంజింగ్, చాలామంది ఏంటంటే మా కెరియర్ మారుతుంది అంటారు. నో, ఇట్స్ నాట్ జస్ట్ కెరియర్, లైఫే మారుతుంది. ఆ లైఫ్ ఎందుకు మారుతుంది అంటే బికాస్ ఆఫ్ ద యునీక్ ఎన్వైరన్మెంట్ ఇన్ ది ఐఐటీస్. అందుకోసము, ఆ యునీక్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ కోసము ఐఐటీస్ కోసం 2 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ కష్టపడినా ఇట్ ఈస్ ఫుల్లీ వర్త్ ఇట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ఇన్ టు ఐఐటీ? ఒకటి ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అయితే కావాలి. కాకపోతే ఇంటెలిజెన్స్ అంటే ఏదో ఒక జీనియస్, ఓ ఐన్స్టైన్లా ఉండే అవసరం లేదు, సూపర్ జీనియస్ అవసరం లేదు. అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ దాదాపుగా అందరికీ, అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రాబ్లం లేదు. తర్వాత ఇంటెలిజెన్స్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిటర్మినేషన్ అండ్ పర్సిస్టెన్స్, తపన పట్టుదల. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఇంటెలిజెన్స్, ఓకే ఇంటెలిజెన్స్ అన్నది చాలామందికి ఉంటుంది, కానీ ద నెక్స్ట్ టూ క్వాలిటీస్ ఏవైతే అంటున్నానో, తపన పట్టుదల, దే విల్ డిమాండ్. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ 11th క్లాస్ అండ్ 12th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. చదివేది చాలా ఉంటుంది, ప్రాక్టీస్ చేసేది చాలా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇండివిజువలిస్టిక్ ఎఫర్ట్. ఇండివిజువలిస్టిక్ ఎఫర్ట్ అంటే ఏదో ఒక గుంపులో గోవిందలా కాకుండా స్టూడెంట్ ఆన్ హిజ్ ఓన్ ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఫ్యాకల్టీ పక్కనే కూర్చొని ప్రతిదీ సొల్యూషన్ అందించి బట్టి కొట్టిస్తే ఐఐటి రాదు. ఫ్యాకల్టీ ఒక 2 గంటలు టీచ్ చేసిన తర్వాత స్టూడెంట్ ఇంకా ఆ తర్వాత మిగిలినంతా అల్లుకుపోయి ఆ ప్రాక్టీస్ అంతా చేసి డౌట్స్ క్లారిఫై చేసుకొని వారం వారం టెస్ట్లు ఆర్ ఛాలెంజ్. నేను చెప్పాను ఇంతకుముందే, జేఈ టెస్ట్ ఆర్ వెరీ వెరీ లో స్కోరింగ్. వారం వారం టెస్ట్లు మార్క్స్ తక్కువ వస్తాయి. తక్కువ వచ్చినా కూడా డిస్కరేజ్ కాకుండా ఫోకస్ పెట్టి 2 ఇయర్స్ కష్టపడాలి అంటే తపన పట్టుదల చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మేము చూస్తూ ఉంటాం స్టూడెంట్స్, సిటీ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఈ తపన పట్టుదల అనేది ఈ మధ్య తక్కువైంది. ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, చిన్న చిన్న ఊళ్ళ నుంచి రెడీగా ఉంటారు వాళ్ళు. ఈ సిటీ నుంచి వచ్చే వాళ్ళ పేరెంట్స్ చాలా కంఫర్ట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రగుల్ అంటే ఏంటో తెలియదు. కానీ ఇంతకుముందు ఒకప్పుడు హైదరాబాద్ నుంచే మ్యాక్సిమం మంది సెలెక్ట్ అయ్యేవారు. ఇప్పుడు ఎలాగవుతుంది అంటే దాని రివర్స్. చిన్న చిన్న ఊళ్ళ నుంచి వస్తున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదువుకుంటున్నారు, కష్టపడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు, ఐఐటీలో సీట్ తెచ్చుకుంటున్నారు. నేను ఐఐటి మెడ్రాస్ తరచుగా, మా పిల్లవాడు చదువుతున్నప్పుడు ఐఐటి మెడ్రాస్ తరచుగా వెళ్తుండేవాడిని. ఈ వెళుతున్న క్రమంలో ఒకసారి వెళ్ళినప్పుడు వాడి హాస్టల్లో ఓ స్టూడెంట్ కనిపించాడు నాకు. ఒక తెలుగు వాళ్ళగా ఉన్నాడు, సో వాడితో మాట, నేను కొంచెం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నందుకు ఎవరైనా స్టూడెంట్స్ కనిపిస్తే ఐ జస్ట్ గెట్ టాకింగ్ టు దెమ్. అండ్ వీటితో మాట్లాడుతున్నప్పుడు వాట్ ఐ ఫౌండ్ అవుట్ వాస్ 2 రిమార్కబుల్ థింగ్స్. ఒకటి, ది స్టూడెంట్ వాస్ ఫ్రామ్ అ ప్లేస్, ఓ చిన్న ఊరు, రంప చోడవరం అనే చిన్న ఊరు ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో, అక్కడి నుంచి వచ్చాడు. రెండోది, వీడి ఫ్యామిలీ వెరీ 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 ఆర్డినరీ ఫ్యామిలీ, రైతు కూలీ ఫ్యామిలీ. ఇంట్లో ఎవరు బీటెక్ కాదు కదా, డిగ్రీ కాదు కదా, 10th క్లాస్ కూడా పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు వీడు, ఐఐటి మెడ్రాస్లో ఉన్నాడు. సో వెన్ ఐ సా దిస్ బాయ్ ఐ రియలీ గాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఆస్క్డ్ హిమ్, ఎలా వచ్చేవరా నాయన నువ్వు ఇక్కడికి అంటే, వాడు చెప్పాడు 9th క్లాస్లో వాడు ఉన్నప్పుడు ఎవరో వాడి స్కూల్కి వెళ్ళి ఒక మోటివేషన్ లెక్చర్ ఒకటి ఇచ్చాడట. ఆ మోటివేషన్ లెక్చర్లో ఆయన చెప్పినది ఏంటంటే, నువ్వు లైఫ్లో సక్సీడ్ కావాలి అంటే నువ్వు ఐఐటీకి వెళ్ళాలి చెప్పాడు ఈ అబ్బాయి. ఏం చెప్పాడంటే, నాకు అప్పటి నుంచి అది సక్సెస్ మంత్రం అయిపోయింది సార్, అప్పటి నుంచి సక్సీడ్ కావాలి ఐఐటీకి వెళ్ళాలి. సో ఇవే, దిస్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ దట్ ఐ వాజ్ వర్కింగ్ అండ్ ఐ వర్క్ హార్డ్. సో తపన పట్టుదల అంటే నాకు ఎప్పుడు ఆ రంప చోడవరం అబ్బాయి గుర్తుకొస్తాడు. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, ఈ బ్యాక్గ్రౌండ్లో స్టూడెంట్ ఐఐటి మెడ్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనం వింటున్న న్యూస్లో 20 లాక్స్ టు 40 లాక్ ప్యాకేజెస్ అనేది సర్వసాధారణం. చాలా ఐఐటీస్లో యావరేజ్ శాలరీస్ అరౌండ్ 15 లాక్స్, కొంతమంది
60 లక్షలు 70 లక్షలు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ మోర్ దాన్ 1 crore ఇవన్నీ దొరుకుతాయి. ఇలాంటి సాలరీ వచ్చిన తర్వాత వాడి లైఫ్ స్టైల్లో, వాడి ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పు ఉంటుంది? వాట్ కైండ్ ఆఫ్ రోల్ మోడల్ హీ హాస్ ఫర్ ది హీ ఈస్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ, కమ్యూనిటీ, ఆ విలేజ్, ఆ డిస్ట్రిక్ట్, ఇవన్నీ. సో వాటన్నిటికీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ తపన పట్టుదల నుంచి స్టార్ట్ అయింది. సో నన్ను అడిగితే మోర్ దెన్ ఇంటెలిజెన్స్, ఈ తపన పట్టుదల అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇది ఎగ్జామ్, ఈ చాలా మంది ఏం చేస్తారు, 10th క్లాస్ వరకు ఎగ్జామ్ ఒక రోజు ముందర ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రిపరేషన్తో నడవదు అటువంటి వర్క్, అది 10th క్లాస్ వరకు నడుస్తుంది. ఎందుకంటే 10th క్లాస్ వరకు సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ఈవ్ నుంచి ఎవ్రీడే ప్రిపరేషన్ ఇదైతే జరగాలి. Throughout the 2 years, every day is important and every day manam atuvanti hard work aithe pettali. Etuvanti hard work? Oka 12 to 14 hours manam kashtapadali. Oka 6 hours teaching jarugutundi a campus lona, ippudu maa alanti campus a campus lona 6 hours teaching, 6 hours practice, oka 12 gantalu class lo tarugutundi. Aa tarvata student inkedaina chesukochu, but ee minimum ee 12 hours maatramo pettagalige stamina undali. ఈ ఎగ్జామ్ ఈవ్ టు ఎవ్రీ డే ప్రిపరేషన్ అనేది స్టూడెంట్ ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని వీక్లీ టెస్ట్ సాటర్డే అని అంటున్నాడు, ఫ్రైడే నాడు కూర్చొని నేను మొదలు పెడతానంటే లాభం లేదు. మొత్తం మండే నుంచి ఫ్రైడే వరకు ఎవ్రీడే కష్టపడితేనే సాటర్డే నాడు మార్కులు వస్తాయి. అంతేగాని సాటర్డే వీక్లీ టెస్ట్ ఉంది కదా నేను ఫ్రైడే నాడు రాత్రి కూర్చొని నేను చదువుతాను మార్కులు వస్తాయి అంటే రాదు. ఇప్పుడు జిమ్కి ఎవ్రీడే రెగ్యులర్గా వెళ్ళాలి. అంతేగాని ఎవ్రీడే వెళ్లకుండా ఒకరోజు నేను డైలీ హాఫ్ అన్ అవర్ చేసే బదులు ఒకరోజు నేను కూర్చొని 6 గంటలు చేస్తాను అంటే వాట్ విల్ హ్యాపన్? ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో ఆల్సో ఇక్కడ కూడా ఎవ్రీ డే వర్క్, ఆ 12 to 14 అవర్స్ అన్నది ఎవ్రీడే. అది ఎవ్రీడే అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీడే మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ కెన్ బి యువర్ బర్త్డే, ఇట్ కెన్ బి న్యూ ఇయర్ డే, ఇట్ కెన్ బి దివాలి, ఇట్ కుడ్ బి క్రిస్మస్, ఇట్ కుడ్ బి రంజాన్, ఎనీ ఆఫ్ దీస్ డేస్. ఆ వర్క్ మాత్రం, ఆ 12 to 14 అవర్స్ వర్క్ మాత్రం కాన్స్టెంట్గా అయితే జరగాలి. తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ ఎందులో ఉండాలి? కాన్ఫిడెన్స్ తన ఎంచుకున్న కెరియర్, తన ఎంచుకున్న ఇన్స్టిట్యూషన్, తనకి టీచ్ చేస్తున్న గురువులు, వీళ్ళందరి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ గురి ఉంటేనే ముందుకెళ్తాడు. ఆ కాన్ఫిడెన్స్లో ఎందులోనైనా కాన్ఫిడెన్స్ లోపిస్తే మాత్రము ఆ ప్రిపరేషన్లో, ఆ ఎగ్జామినేషన్ టెన్షన్లో ఎక్కడో ఒక తేడా వస్తుంది. అందుకోసం కాన్ఫిడెన్స్ అన్నది చాలా చాలా ముఖ్యం. నేను ఇందాక చెప్పాను దట్ లో స్కోరింగ్ టెస్ట్ కాబట్టి ఒకసారి వీక్లీ టెస్ట్లో చాలా తక్కువ మార్కులు వస్తాయి, ఒక 25% కూడా రాదు ఒకసారి. ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది. సో 25% కూడా రాదు, దట్ డజంట్ మీన్ దట్ స్టూడెంట్ డిస్కరేజ్ అవ్వకుండా కాన్ఫిడెన్స్, తను చేసుకున్న ప్రిపరేషన్లో కాన్ఫిడెంట్గా ఉంటే ఎగ్జామ్ టఫ్గా ఉండొచ్చు. సో మార్క్స్ తక్కువ వస్తున్నాయి. ఎందులో లోపాలు ఏమున్నాయో తెలుసుకొని అవి సర్దిదిద్దుకొని ఎర్రర్ అనాలిసిస్, ప్రతి ఎగ్జామ్ తర్వాత మేము ఎర్రర్ అనాలిసిస్ చేపిస్తాం. ఎర్రర్ అనాలిసిస్తో నేర్చుకొని పుంజుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్లీ టెస్ట్లో మార్క్స్ తెచ్చుకోవాలి. సో అటువంటి కాన్ఫిడెన్స్ అయితే స్టూడెంట్కి ఉండాలి. యాక్సెస్ టు గుడ్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్, మంచి టీచింగ్, మంచి కోచింగ్ అయితే దొరకాలి. సో ఆ విధంగా మనం హైదరాబాద్ తెలంగాణలో ఉండడం అన్నది ఒక మేజర్ బెనిఫిట్, ఒక బ్లెస్సింగ్ అనాలి. ఎందుకంటే ఇటువంటి కోచింగ్ ఫెసిలిటీస్ ఏవైతే మనకి హైదరాబాద్లో ఉన్నాయో చాలా స్టేట్స్లో లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర మహారాష్ట్ర నుంచి స్టూడెంట్స్ వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు స్టూడెంట్స్, కర్ణాటక నుంచి స్టూడెంట్స్ వస్తారు. లాస్ట్ ఇయర్ అయితే ఏకంగా గౌహాటి, అస్సాం గౌహాటి నుంచి ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చి చదువుకున్నాడు. ఎందుకు ఇంత దూరం నుంచి వస్తారు వీళ్ళంతా అంటే అక్కడ ఇటువంటి కోచింగ్ ఫెసిలిటీస్ లేవు. సో ఈ కోచింగ్ ఫెసిలిటీస్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ మంచి అవకాశం, వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు మా లాంటి క్యాంపసెస్, ఐఐటి క్యాంపసెస్ స్టేట్ బయట చాలా తక్కువ. ఇలాంటి ఈ తమిళనాడులో కానీ, కేరళలో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ ఇలాంటి క్యాంపసెస్ దొరకవు. సో దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ హియర్, మనం యూజ్ చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్, గుడ్ కోచింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఆ తర్వాత సపోర్ట్ టు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ మా రోల్ ఉంటుంది, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ప్రోగ్రెస్, అకాడమిక్ ప్రోగ్రెస్, అవన్నీ మేము చూసుకుంటాం. కాకపోతే వాడికి ఇవ్వవలసిన మోరల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఈ ఫ్యామిలీ నుంచి ఒక 2 different kinds ఆఫ్ పేరెంట్స్ నాకు కనిపిస్తూ ఉంటారు. వన్ పేరెంట్ అంటే ఒక ఎక్స్ట్రీమ్. ఆ ఎక్స్ట్రీమ్ ఏంటంటే మేము కాలేజెస్కి మేము స్టూడెంట్ అప్పచెప్పాం, ఇక టోటల్ రైట్స్ కాలేజ్వే, వాళ్ళు ఏం చేస్తే అది, నాకేం రోల్ లేదని ఒక పేరెంట్ అనుకుంటాడు.
అది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే పేరెంట్ ఎవ్రీడే ఫోన్ చేసేసి ఎవ్రీడే చెకప్ చేసి ఏం చేస్తున్నావు, ఇందులో ఏమైంది, అందులో ఏమైంది, మార్క్స్ తక్కువ వస్తే తిట్టి వాడిని కంపేర్ చేసి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసి ఈ విధంగా వాడి మీద ప్రెషర్ పెట్టేసేసి ఇలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆ పేరెంట్స్ కరెక్ట్ కాదు, ఆ పేరెంటింగ్ స్టైల్ కరెక్ట్ కాదు, ఈ పేరెంటింగ్ స్టైల్ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అకాడమిక్ ప్రోగ్రెస్, అకాడమిక్ కౌన్సిలింగ్ అన్నది పేరెంట్ ఇవ్వలేడు. ఇట్ ఈస్ బియాండ్ దెమ్, దే కెనాట్ డూ. అది మేము చేస్తాం. పేరెంట్ ఇవ్వవలసింది ఏంటంటే ఈ టెన్షను ఈ ప్రెషర్లో ఉంటాడు కాబట్టి ఆ మోరల్ సపోర్ట్, ఎన్కరేజ్మెంట్, మోటివేషన్, ఎమోషనల్ సపోర్ట్, అది పేరెంట్ ఇవ్వాలి. అకాడమిక్గా మాత్రము మార్క్స్ తక్కువ వచ్చాయి, మెదడు మార్క్స్ తక్కువ వచ్చాయి, అలా దాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ పేరెంట్ పెట్టకూడదు. అటువంటి యాంగ్జైటీ ఉన్నప్పుడు పేరెంటు ఎవరితో మాట్లాడాలి, స్టూడెంట్తో కాదు, కాలేజ్తో మాట్లాడాలి, కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మెంటర్స్తో మాట్లాడాలి, ఫ్యాకల్టీతో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఎందుకంటే మార్క్స్ తక్కువ వస్తాయి, నేను మొదటి నుంచి చెప్తున్నాను, జేఈఈ ఈజ్ అ లో స్కోరింగ్ టెస్ట్. ఆ మార్క్స్ ప్రతి వారం జరిగే వీక్లీ టెస్ట్లో మార్క్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఎక్కువ తక్కువ, తక్కువ అయితే ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఇవన్నీ ఇంటర్ప్రిట్ చేయగలిచేది ఓన్లీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇంటర్ప్రిట్ చేయగలరు. పేరెంట్కి దీని గురించి తెలియదు. ఇది తెలియక చాలామంది పేరెంట్స్ అన్నెసెసరీ ప్రెషర్ పెడతారు. ఈ ప్రెషర్ వల్ల స్టూడెంటు అనుకున్న దానికన్నా తక్కువ పర్ఫామ్ చేస్తాడు, దీనివల్ల ఎగ్జామ్కి టెన్షన్తో వెళ్తాడు, పాడు చేసి వస్తాడు బయటికి. సో పేరెంట్ షుడ్ నాట్ ప్లే ద రోల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో అండ్ సిమిలర్లీ ఇన్స్టిట్యూషన్ కూడా పేరెంట్ రోల్ ప్లే చేయలేదు. సో ఆ ఎమోషనల్ సపోర్ట్ అన్నది పేరెంటే ఇవ్వాలి, అకాడమిక్ సపోర్ట్ అనేది ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవంతా ఒక ముగ్గురు స్టేక్ హోల్డర్స్, ఈ 2 ఇయర్స్ జర్నీలో ఒక ముగ్గురు స్టేక్ హోల్డర్స్. ఆఫ్ కోర్స్ ద హీరో ఇస్ ద స్టూడెంట్, మేము డైరెక్టర్స్, ద ప్రొడ్యూసర్ ఇస్ ద పేరెంట్. అయితే పేరెంట్ అన్నది మాత్రం జస్ట్ ఎమోషనల్ సపోర్ట్ వరకు చూసుకుంటే చాలు, మిగిలిందంతా మేము చూసుకుంటాం. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అస్ ఫార్ ఎస్ ఐఐటీస్ అండ్ ఎయిమ్స్ ఆర్ కన్సర్న్డ్. ఓకే, సో ఈ 2 ఇయర్ జర్నీ వల్ల చాలామంది అడుగుతారు నన్ను, సార్ మా వాడి నేను ఐఐటి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సో ఈ ఐఐటి క్యాంపస్లో పెట్టాలా? అయితే నేను ఈ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఒకటే మాట, ఐఐటి క్యాంప్ ఐఐటిలో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పక్కకి పెట్టండి. మీ వాడిని ఇంజనీర్ చేయదలుచుకున్నారా లేదా, అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంజనీర్ చేయదలుచుకుంటే తప్పకుండా ఐఐటి క్యాంపస్లోనే పెట్టాలి. ఎందుకంటే ఐఐటి క్యాంపస్లోనే, ఐఐటి ప్రోగ్రాంలోనే వాడికి మ్యాథ్స్, ఫిజిక్స్ ఫౌండేషన్ ఏదైతే పడుతుందో ఆ ఫౌండేషనే ఇంజనీరింగ్కి పనికొస్తుంది. ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏదైతే మనం డెవలప్ చేస్తామో ఐఐటి క్యాంపస్లో అదే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వాడికి అక్కడ పనికొస్తాయి ఇంజనీరింగ్లో. సో ఇంజనీరింగ్లో రాణించాలి అంటే తప్పకుండా ఐఐటి క్యాంపస్లోనే పెట్టాలి. ఐఐటి క్యాంపస్లో పెట్టదలుచుకోకపోతే మీరు ఇంజనీరింగ్ గురించి ఆలోచించకండి. ఐటి క్యాంపస్లో పెట్టిన తర్వాత వాడు ఇఫ్ హీ డస్ వెల్ ఆ 17,000 మందిలో సీట్లో వీడు ఉంటాడు. కానీ ఒకవేళ ఆ 17,000 మందిలో లేకపోతే ఎన్ఐటీస్ ఉన్నాయి, IIITs ఉన్నాయి, అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత మన టాప్ 10 కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడో చోట సెట్ అవుతాడు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీటెక్ ఈ బ్యాక్గ్రౌండ్తో బీటెక్ చేస్తే బీటెక్లో రాణిస్తాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పేరెంట్గా, జస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పంపిస్తే సరిపోదు, వాడు ఇంజనీరింగ్లో కూడా బాగా చేయాలి. ఇంజనీరింగ్లో బాగా చేస్తేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఇంజనీరింగ్లో బాగా చేయాలి అంటే వాడికి ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫౌండేషన్ గట్టిగా పడాలి. స్కూల్ వరకు ఒక బట్టి సిస్టంలో చాలా స్కూల్స్, ఈవెన్ CBSE స్కూల్స్లో కూడా ఈ మధ్య బట్టి సిస్టంతోనే నడుస్తున్నాయి. వాడికి జెన్యున్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అన్నీ ఇంటర్మీడియట్లోనే జరిగితే అది కూడా ఐఐటి క్యాంపస్లోనే జరుగుతుంది. సో టు ఆన్సర్ దట్ క్వశ్చన్, మీరు తప్పకుండా ఐఐటి క్యాంపస్, ఇంజనీరింగ్ అనుకుంటే మీరు ఐఐటి క్యాంపస్లో పెట్టాలి. అండ్ ఏమిటి, వాట్ డస్ దిస్ ఐఐటి క్యాంపస్, వాట్ డస్ ఇట్ టీచ్? ఒకటి డిసిప్లిన్, రెండు పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు 12 అవర్స్లో ఏం చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, హౌ డు యూ ప్లాన్ యువర్ డే, హౌ డు యూ ప్లాన్ యువర్ వీక్, హౌ డు యూ ప్లాన్ యువర్ మంత్, ఇవన్నీ మనకి ఈ ఐఐటి క్యాంపస్లోనే వాడికి నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ వర్క్ ఎథిక్, అంటే కష్టపడే తత్వం. ఈ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అన్నది ఒకసారి ఇక్కడ డెవలప్ అవుతే వాడి కెరియర్లో కూడా అది పనికొస్తుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే వాడంతట వాడు
ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. ఇప్పుడు మాలాంటి ఐఐటి క్యాంపసెస్ లో, నానో లాంటి ఐఐటి క్యాంపసెస్ లో మేము కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తాం, కాన్సెప్ట్స్ టీచ్ చేస్తాం. కాన్సెప్ట్స్ టీచ్ చేయడం వల్ల స్టూడెంట్స్, బట్టి పద్ధతి ఉండదు మా దగ్గర. బట్టి పద్ధతి లేకపోవడం వల్ల స్టూడెంట్ ఆన్ ఇస్ ఓన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సత్తా వాడికి డెవలప్ చేస్తాం. ఇదే వాడికి రేపు ఇంజనీరింగ్లో ఇది శ్రీరామ రక్ష. ఇంజనీరింగ్లో వాడికి ఇది, ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సే వాడికి పనికొస్తాయి. సో దాట్ ఈస్ వాట్ వీ ఫోకస్ హియర్. ఆ తర్వాత సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ. ఏదో స్పూన్ ఫీడింగ్ చేసి పంపిస్తే సరిపోదు. ఐఐటి క్యాంపస్ లో, జెన్యున్ ఐఐటి క్యాంపసెస్ లో ఏమవుతుంది, వాడంతట వాడు నేర్చుకునేది. ఒక 6 అవర్స్ మేము టీచ్ చేస్తాం, మిగిలిన 6 అవర్స్ వాడు వర్క్ చేయాలి, వాడంతట వాడు వర్క్ చేయాలి. సో లాట్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ అన్నది వాడు డెవలప్ చేసుకుంటాడు. ఇదే మళ్ళా రేపు ఇంజనీరింగ్ లో మనకి పనికొస్తుంది. ఆ తర్వాత ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు క్లాస్లో మనం 12 గంటల్లో 6 గంటలు క్లాస్లో ఉన్నప్పుడు, ఈ 6 గంటలు ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేయగలిగితేనే మిగిలిన 6 గంటలు యూస్ఫుల్ ఉంటుంది. ఈ 6 గంటలు పడుకొని, అంటే ఫిజికలీ ప్రెజెంట్ మెంటలీ యాబ్సెంట్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ 6 అవర్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే క్లాస్లో చెప్పిందే వాడు ఫాలో కాకపోతే ఆ తర్వాత ప్రాక్టీస్ ఏం చేస్తాడు? సో అందుకోసం ఈ ఐఐటి క్యాంపస్లో వాడికి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత డెవలప్ అవుతుంది. ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ గుడ్ లెర్నింగ్ స్కిల్స్, వాడికి ఇంజనీరింగ్లో పనికొస్తుంది. సో ఈ 2 ఇయర్స్ జర్నీ వల్ల ఇవన్నీ స్టూడెంట్ డెవలప్ చేసుకుంటాడు. ఓకే, రైట్. సో ఇవన్నీ ఐఐటి కోర్స్ ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఈస్ ఇట్ క్విక్లీ, నానో గురించి ఒక 5 మినిట్స్లో క్లుప్తంగా నేను చెప్తాను. ఆ తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఐ విల్ ఆన్సర్ దోస్ డౌట్స్. ఓకే, సో ఇది ఓకే. సో అబౌట్ నానో, మోస్ట్ ఇంపార్టెంట్ నానో ఏంటంటే ఇట్ ఈస్ ఫౌండెడ్ బై అకాడమిషియన్స్. మేము బిజినెస్ పీపుల్ కాదు, మేము ఇద్దరం డైరెక్టర్స్. నా పేరు శ్రీనివాస్, నేను ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ అ బీటెక్ ఫ్రమ్ ఓయూ ఉస్మానియా, తర్వాత ఎంబీఏ ఫ్రమ్ ఐఐఎం అహ్మదాబాద్. ఒక 25 ఏళ్ళు ఐటీ ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. అలాగే నానో వ్యవస్థాపకుడు, పర్సన్ హూ ఫౌండెడ్ నానో, కృష్ణ చైతన్య. He's a B.Tech from NIT Kurukshetra. ఆ తర్వాత ఫిడ్జీ ఢిల్లీలో ఈ జేఈ ప్రోగ్రామ్ హెడ్గా పనిచేసిన తర్వాత 2008లో హైదరాబాద్ వచ్చి ఢిల్లీలో పనిచేశాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నానో స్టార్ట్ చేశాడు. హీఈస్ ఆల్సో నాట్ అ బిజినెస్ మ్యాన్. సో వీఆర్ ద పీపుల్ హూ రన్ ద ప్రోగ్రామ్. సో మేము బిజినెస్ పీపుల్ కాదు కాబట్టి మా ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. సో వీఆర్ ఆల్వేస్ ఫర్ స్టూడెంట్స్. కమర్షియల్ ఇంట్రెస్ట్తో నడిపించాము, అకాడమిక్ ఇంట్రెస్ట్తో నడిపిస్తాము. మీరు ఒకవేళ మా కాలేజీలో జాయిన్ అవుతే ఈ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలుస్తుంది. మా స్టూడెంట్స్, మా పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతే మీకు తెలుస్తుంది మా అకాడమిక్ వాల్యూస్ ఏ రకంగా ఉంటాయి. కమర్షియల్గా కాకుండా అకాడమిక్ వాల్యూస్ ఏ రకంగా ఉంటాయనేది మీకు తెలుస్తుంది. తర్వాత స్ట్రెస్ ఫ్రీ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్. సో నేను ఇందాకలే చెప్పాను, మా దగ్గర బట్టి సిస్టమ్ ఉండదు. తర్వాత చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఐఐటి కానీ నీట్ కోచింగ్ అంటే ఇట్ విల్ బి స్ట్రెస్ ఫీల్డ్, స్ట్రెస్ చాలా ఉంటుంది. కానీ మేము కాంట్రరీ టు దాట్ ఆ స్ట్రెస్ లేకుండా చదివిస్తాం. ఈ పనికిరాని స్ట్రెస్ ఏదైతే స్టూడెంట్ మీద చాలా 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 ప్రెషర్ పెట్టేసేసి, వాడి చేత మార్కులు తెప్పించేసేసి, వాడిని ఒక 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 రోబోట్ లాగా తయారు చేసి, ఆ విధంగా వీ డు నాట్ వాంట్ టు టీచ్, ఆ విధంగా వీ డు నాట్ వాంట్ టు హ్యావ్ ఎన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. స్టూడెంట్ ఇష్టంగా పనిచేయాలి, కష్టంతో కాదు, దెన్ హీ విల్ లెర్న్ ఎనీథింగ్. సో దాట్ అది మా బేసిక్ ఫిలాసఫీ. సో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో దీనికి ప్రధానంగా మేము వర్క్ చేసేది కాన్సెప్ట్ బేస్డ్, నో బట్టి. ఈ బట్టి లేకపోవడం వల్ల స్టూడెంట్ మీద చాలా స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే ఇమాజిన్ చేయండి, అర్థం కాకుండా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే బట్టి విధానంతో ఎంతో స్ట్రెస్ ఉంటుంది. అదే అర్థమయ్యి వాడు ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ ఫోకస్ ఆన్. ఆ తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఫ్యాకల్టీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ. ఎందుకంటే బట్టి ఎవడైనా కొట్టిస్తాడు. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫ్యాకల్టీకి సత్తా ఉండాలి. నానో ఈజ్ నోన్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ఫ్యాకల్టీ. మేము అడ్వర్టైజింగ్ చెయ్యము కానీ వర్డ్ ఆఫ్ మౌత్తోనే మా క్యాంపస్లన్నీ నిండుతాయి. ఎలా నిండుతాయి అంటే బికాస్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ అవర్ ఫోకస్. అండ్ ఇలాగా ఈ టాప్ క్లాస్ ఫ్యాకల్టీ ఎలా తీసుకొస్తాము అంటే మేము ఈ అడ్వర్టైజ్మెంటు, ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వగరా వగరా, ఈ అడ్వర్టైజ్మెంట్స్ మీద కోట్లు కోట్లు ఖర్చు పెట్టాం. ఆ కోట్లు ఏవో ఏవో మా ఫ్యాకల్టీకి ఇస్తాం. సో వీఆర్ ఏబుల్ టు ఎఫర్డ్
మంచి టాప్ క్వాలిటీ ఫ్యాకల్టీ మేము తీసుకొస్తాం. కొంతమంది లెజెండ్స్ మా దగ్గర పనిచేస్తున్నారు, కానీ మేము ఆ లెజెండ్స్ కమర్షియల్ ఇంట్రెస్ట్తో ఆ లెజెండ్స్ పేరు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళ పేర్లు వాడుకొని మేము అడ్మిషన్ తీసుకోము. మేము ప్రతిసారి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు నానోని ట్రస్ట్ చేయండి, వీ విల్ గెట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ యూ. అది అది ఏ క్యాంపస్ అయినా, అది నల్లకొండ క్యాంపస్ అవ్వచ్చు, మాదాపూర్ క్యాంపస్ అవ్వచ్చు, కొత్తపేట క్యాంపస్ అవ్వచ్చు, రేపు పొద్దున శంషాబాద్ క్యాంపస్ అవ్వచ్చు, వీ విల్ గెట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. అన్ని చోట్ల మేము అలాగే వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. రెండోది, బెస్ట్ ఫ్యాకల్టీ పెట్టడమే కాదు, ఫ్యాకల్టీ రిటెన్షన్ కూడా మా దగ్గర చాలా ఎక్కువ. అంటే ఫ్యాకల్టీ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ స్టార్ట్ చేశాడు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు అదే ఫ్యాకల్టీ ఉంటాడు. 100% రిటెన్షన్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే అది నానో. ఇప్పుడు అది నేను చెప్పేది కాదు, మా మా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయితే మీకే తెలుస్తుంది. ఎందుకంటే చాలా కాలేజెస్లో, కార్పొరేట్ కాలేజెస్లో కూడా చాలామంది పేరెంట్స్ నాకు చెప్తూ ఉంటారు ఫ్యాకల్టీ తరచుగా మారుతూ ఉంటారని. మా దగ్గర ఆ మారే ప్రసక్తే ఉండదు. స్టార్ట్ ఆఫ్ ద ఇయర్లో ఎవరు టీచ్ చేస్తారో ఎండ్ ఆఫ్ ద ఇయర్ కూడా అదే ఫ్యాకల్టీ ఉంటాడు. అండ్ దిస్ ఇస్ అవర్ ట్రాక్ రికార్డ్, ఇవాళ కాదు గత 10 సంవత్సరాల నుంచి ఇదే, దిస్ ఇస్ ఆ ట్రాక్ రికార్డ్ దట్ వీ హ్యావ్ అట్ ఆల్ అవర్ క్యాంపసెస్. నల్లకుంటవే కాదు, అట్ మాదాపూర్, అట్ కొత్తపేట్, అండ్ రేపొద్దున శంషాబాద్లో కూడా వీ విల్ మెయింటైన్ ద సేమ్ ట్రాక్ రికార్డ్. ఆ తర్వాత పర్సనల్ కేర్. ఈ 2 ఇయర్స్ జర్నీలో స్టూడెంట్ యావరేజ్గా ఉన్నా కూడా పర్సనల్ కేర్, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల అందరూ రాణిస్తారు. వాళ్ళ పొటెన్షియల్ కన్నా ఎక్కువ చేస్తారు. ప్రతి వాడికి ఐఐటీలో రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ వాడి పొటెన్షియల్ కన్నా ఎక్కువ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఆ ప్రత్యేక శ్రద్ధనే ఉంటుంది. ఆ ప్రత్యేక శ్రద్ధ ఎలాగ వస్తుంది అంటే, మా దగ్గర ఒక మంది ఉండరు, 2000 మంది ఉండరు క్యాంపస్లో. క్యాంపస్లో ఎంతమంది ఉంటారు? ఒక 500-600 మంది క్యాంపస్లో ఉంటారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. ఒక బ్యాచ్లో, ఫస్ట్ ఇయర్ బ్యాచ్లో, జూనియర్ బ్యాచ్లో ఒక 300 మంది ఉంటారు. సో ప్రతి స్టూడెంట్ మీద ఆ ప్రత్యేక శ్రద్ధ అన్నది, ఈ లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఆ ప్రత్యేక శ్రద్ధ అన్నది ఉంటుంది. సో పేరెంట్గా మీరు చూడవలసింది ఏంటంటే, ఏదో పేరుంది కదా, ఎవడో రిజల్ట్స్ చూపించాడు కదా అని ఒక మందలో పడేస్తే మీ వాడిని ఎవరు పట్టించుకుంటారో అన్నది మీరు ఒకసారి ప్రశ్నించాలి. సో దట్ ప్రాబ్లం విల్ నాట్ బి దేర్ అట్ నానో. ఆ తర్వాత మా ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు వచ్చి మా క్లాస్ రూమ్స్ చూడండి. ఇప్పుడు నేను మా క్లాస్ రూమ్స్ కొన్ని మీకు ఫోటోలు చూపిస్తాను. మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు నేను ఛాలెంజ్ చేస్తే ఉండదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఉందో. తర్వాత ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, చాలా 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 పేరు ఉన్నవాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 10 నుంచి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. కాకపోతే నేను పేరెంట్స్కి ఎప్పుడు చెప్తాను, పేర్ల గురించి డోంట్ బాదర్ అబౌట్ ద నేమ్స్, బాదర్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్. నానో రెప్యుటేషన్ ఏంటి? ఎందుకంటే మా సంస్థ ఇట్ ఈస్ నాట్ పర్సన్ డిపెండెంట్. మేము ఎలా తయారు చేసాం గత 15 ఏళ్ళ నుంచి, మా ఫోకస్ ఏంటంటే నానో షుడ్ నాట్ బి పర్సన్ డిపెండెంట్. ఇది ట్యూషన్ సెంటర్ కాదు, దిస్ ఇస్ ద ఇన్స్టిట్యూషన్. ట్యూషన్ సెంటర్ అంటే ఏంటి? ట్యూషన్ మాస్టర్ ఉన్నంత కాలమే ట్యూషన్ సెంటర్ నడుస్తుంది. ఆ ట్యూషన్ మాస్టర్ లేకపోతే ఇన్స్టిట్యూషన్ కొలాప్స్ అవుతుంది. ఇక్కడ అలా కాదు. శ్రీనివాస్ లేకపోయినా, కృష్ణ చైతన్య లేకపోయినా, ఎక్స్వైజెడ్ లేకపోయినా, ఈ సంస్థ, ఈ వ్యవస్థ మాత్రం నడవాలి. సో వీఆర్ నాట్ పర్సన్ డిపెండెంట్. సో వీ విల్ గెట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ద స్టూడెంట్స్. అది మాత్రం పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎవరు చూసినా, ఇక్కడ ఎవరైతే పేర్లు కనిపిస్తున్నాయో మీకు, వాళ్ళంతా మినిమం 10 to 15, కొంతమంది 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ టాప్ క్వాలిటీ ఫ్యాకల్టీ. తర్వాత అది మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. బయాలజీలో కూడా చాలా చాలా సీనియర్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఓకే, తర్వాత మేము వాడే వన్ ఆఫ్ ద టెక్నిక్స్, చాలా టెక్నిక్స్ వాడతాం. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ మేము వాడేది ఏంటంటే స్పేస్డ్ రెపిటేషన్. స్పేస్డ్ రెపిటేషన్ ఎందుకు వాడతాము అంటే, స్టూడెంట్స్కి ఇప్పుడు ఈ ఐఐటి కానీ నీట్ కానీ 2 ఇయర్స్ సిలబస్ మీద టెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నది అండ్ సెకండ్ ఇయర్ నేర్చుకున్నది రెండు కలుపుకున్న తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది, మనం టీచ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్కి ఒక ఫర్గెటింగ్ కర్వ్ అన్నది ఒకటి ఉంటుంది. అంటే నేను ఇప్పుడు టీచ్ చేసినప్పుడు స్టూడెంట్ 100% గ్రాస్ప్ చేస్తాడు, కానీ కొన్ని వారాలు కొన్ని నెలల తర్వాత అదంతా
ఇలా కింద పడిపోతుంది. దట్ ఈస్ ద రిటెన్షన్. ఆ రిటెన్షన్ అన్నది ఇలా కింద పడిపోతుంది. సో కింద పడినప్పుడు స్టూడెంట్ తను నేర్చుకున్నది మర్చిపోతాడు. సో దిస్ ఇస్ అ ప్రాబ్లం. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తాము, వి యూస్ వాట్ ఈస్ నోన్ అస్ స్పేస్డ్ రిపిటేషన్. సో ఇప్పుడు స్టూడెంట్కి ఇక్కడ నేర్పించాము, వాడి వాడి రిటెన్షన్ ఇక్కడ ఉంది, కొన్ని వారాల తర్వాత మళ్ళా ఒకసారి రివిజన్ చేస్తాం. ఆ రివిజన్ చేయడం వల్ల ఈ కర్వ్ని పైకి తీసుకెళ్తాం. మళ్ళా కొంతకాలం అయిన తర్వాత అది పడుతూ ఉంటుంది, మళ్ళా ఇంకోసారి రివిజన్ చేస్తాం, మళ్ళా పడుతూ ఉంటుంది, మళ్ళా రివిజన్ చేస్తాం. ఈ రకంగా రివిజన్ చేస్తూ ఉండడం వల్ల షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీలో కన్వర్ట్ చేస్తాం. ఎలా చేస్తాము అంటే రెండు రకాలుగా, ఒక రెండు టాపిక్స్ అయిన తర్వాత ఆ మొదటి టాపిక్ మళ్ళా క్లాస్లో ఒకసారి రివైజ్ చేస్తాం. అదేవిధంగా స్టూడెంట్కి ఏదైతే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయో, ఆ డైలీ ప్రాక్టీస్ పేపర్లో 15 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 15 క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ ఈ కరెంట్ వీక్ ఈ వారంలో ఏం జరుగుతుందో అవి ఇస్తాము. ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఇస్తామో పాత టాపిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తాం. అంటే ఎవ్రీ డే స్టూడెంట్ పాత టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. సో ఆ మెమరీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో ఫ్యాకల్టీ రివ్యూస్ టాపిక్ పీరియాడికలీ, స్టూడెంట్ ప్రాక్టీసెస్ ప్రాబ్లమ్స్ పీరియాడికలీ. సో ఈ డైలీ ప్రాక్టీస్ పేపర్లో ప్రతిరోజు వాడు పాత టాపిక్స్ కూడా చేస్తుంటాడు. ఆ టాపిక్స్ ఆ క్వశ్చన్స్ ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే వారం వారం జరిగే వీక్లీ టెస్ట్లో ఏ క్వశ్చన్స్ అయితే స్టూడెంట్స్ ఆన్సర్ చేయలేకపోయారో, మా కంప్యూటర్ నుంచి వస్తాయి కొన్ని క్వశ్చన్స్, 90% స్టూడెంట్స్ ఆన్సర్ చేసి ఉంటారు, కొన్ని క్వశ్చన్స్ ఓన్లీ 10% స్టూడెంట్స్ ఆన్సర్ చేసి ఉంటారు, అవి మా కంప్యూటర్ పక్కకు పెడుతుంది. ఆ క్వశ్చన్స్ మనం ఈ డైలీ ప్రాక్టీస్ పేపర్లో ఈ డైలీ ఈ పాత టాపిక్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల వాడికి మెమరీ ఎప్పుడు రిఫ్రెష్ అవుతుంది. ఈ స్పేస్డ్ రిపిటేషన్ వల్ల స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నది, సెకండ్ ఇయర్ నేర్చుకున్నది ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఉంటాడు. సో దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ దట్ వి యూస్. ఆ తర్వాత క్లాస్ రూమ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్లాస్ రూమ్ నుంచి మాట్లాడుతున్నాను. వీ హ్యావ్ అ డిజిటల్ బోర్డ్, ఇది ఒక డిజిటల్ బోర్డు. ప్రతి క్లాస్ రూమ్లోని డిజిటల్ బోర్డు ఉంటుంది, ప్రతి క్లాస్ రూమ్లో, వెదర్ ఇట్ ఈస్ మాదాపూర్, కొత్తపేట్, నల్లకుంట, శంషాబాద్, నల్గొండ, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి క్లాస్ రూమ్లోని డిజిటల్ బోర్డు ఉంటుంది. డిజిటల్ బోర్డు వల్ల చాలా అడ్వాంటేజెస్ మేము కోవిడ్ టైంలో చూసాము, అందుకోసమే ఇక్కడ కూడా మేము డిజిటల్ బోర్డు అయితే పెడుతున్నాము. తర్వాత ఇవి ప్రతి క్లాస్ రూమ్లో ఎలాగే ఉంటుందంటే సీటింగ్ ఒక స్టెప్ వైజ్ సీటింగ్ ఉంటుంది. అంటే స్టూడెంట్ లాస్ట్ రోలో ఉన్న స్టూడెంట్ కూడా బోర్డు కనిపించేటట్టు ఉంటుంది. ఫ్యాకల్టీకి ప్రతి స్టూడెంట్ క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. సో దీనివల్ల స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ప్రాక్టీస్ చేస్తున్నాడా, నోట్స్ రాసుకుంటున్నాడా, ఫోకస్ చేస్తున్నాడా అన్నది తెలుస్తుంది. మేము ప్రత్యేక శ్రద్ధ అంటాం. ప్రత్యేక శ్రద్ధ అన్నది ఈ ఫిజికల్గా, దిస్ ఇస్ హౌ వి మేక్ ప్రత్యేక శ్రద్ధ, పర్సనల్ కేర్ అన్నది ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పర్సనల్ కేర్ ఫస్ట్ మొదలు పెడతాం. ఆ తర్వాత ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. బట్ ఫిజికలీ వీ ప్రొవైడ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పర్సనల్ కేర్. ఆ తర్వాత ఇది క్లాస్ రూమ్ ఈ విధంగా ఉంటుంది, స్టెప్స్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, సో ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి. తర్వాత దిస్ ఇస్ హౌ అవర్ క్లాస్ రూమ్స్ ఆర్. మాకు క్యాంపసెస్ మాదాపూర్లో 2 క్యాంపస్లు ఉన్నాయి, 3rd క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ కూడా ఇందులో పెట్టవలసింది, ఐ నాట్ యాడెడ్. సో ఇది ఒక క్యాంపస్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్ ప్లస్ గర్ల్స్ది ఒక సెపరేట్ బ్లాక్ ఫర్ గర్ల్స్. మాదాపూర్లో 3 క్యాంపస్లు ఉన్నాయి మనకి. అదేవిధంగా నల్లకుంట మా ఓల్డెస్ట్ క్యాంపస్ నల్లకుంట ఇది. తర్వాత ఇది కొత్తపేట, కొత్తపేట బిల్డింగ్, ఇది ప్యూర్లీ డే స్కాలర్. కొత్తపేట అన్నది ప్యూర్లీ డే స్కాలర్. ఆ తర్వాత శంషాబాద్లో లేటెస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి శంషాబాద్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక బ్యూటిఫుల్ క్యాంపస్, 15 ఎకరాల్లో క్యాంపస్, హిమాయత్ సాగర్కి దగ్గరగా, అండ్ లాడ్ ఆఫ్ ఓపెన్ స్పేస్, ఒక 2 ఏకర్స్ ప్లే గ్రౌండ్తో. మీరు ఇప్పుడు ఏదైతే ఫోటో చూస్తున్నారో ఇది మా హాస్టల్ బ్లాక్. హాస్టల్ బ్లాక్ ఈ విధంగా ఉంటుంది. ఒక మంచి కెపాసిటీ, ఒక 600 మంది స్టూడెంట్స్ పట్టే కెపాసిటీ. స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఆల్రెడీ ఓపెన్ అట్మాస్ఫియర్కి అలవాటైన వాళ్ళు ఈ మాదాపూర్ క్యాంపసెస్లో ఇబ్బంది పడుతున్నారని గమనించి మేము ఈ క్యాంపస్ మొదలుపెట్టాం. ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్లో దెర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్.
మాదాపూర్లో ఏ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంటుందో శంషాబాద్లో కూడా అదే అకాడమిక్ ప్రోగ్రాము, అంతే సీరియస్తో సీరియస్నెస్తో ఉంటుంది. కానీ దాంతో పాటు ఈ ప్లే గ్రౌండు, ఈ ఓపెన్నెస్ అన్నది మనకి దొరుకుతుంది. ఇప్పుడు మంచి అట్మాస్ఫియర్. పేరెంట్స్, ఐ ఎన్కరేజ్ యూ పీపుల్, ప్లీజ్ విజిట్ ది శంషాబాద్ క్యాంపస్. క్లాస్ రూమ్, హాస్టల్ రూమ్ ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఇస్ అ టిపికల్ హాస్టల్ రూమ్. టిపికలీ ఫోర్ సీటర్ హాస్టల్ రూమ్ ఉంటుంది. నలుగురు ఉంటారు రూమ్కి. ఆ తర్వాత అటాచ్డ్ వాష్రూమ్, ఈ విధంగా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. దిస్ ఇస్ అవర్ హాస్టల్ రూమ్స్. ఆ తర్వాత ఓన్లీ స్టడీస్ కాకుండా, జస్ట్ స్టడీస్ కాకుండా, దెర్ ఆర్ అదర్ ఏరియాస్ ఆల్సో వేర్ ద స్టూడెంట్స్ కెన్ ఎక్సెల్. ఎందుకంటే కొంచెం స్ట్రెస్ రిలీవింగ్గా ఈ యాక్టివిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, అవి కూడా దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రికగ్నైజ్ చేసిన క్యాంపసెస్ మనవి, ఆల్ అట్ ఆల్ ప్లేసెస్. సో జూనియర్ కాలేజు నానో అకాడమీ, నానో అకాడమీ. ఓకే, సో మా రెగ్యులర్ ప్రోగ్రామ్ 8:30 to 5:30 డే స్కాలర్ ప్రోగ్రామ్ మాదాపూర్లో ఉంది, నల్లకుంటలో ఉంది, అండ్ కొత్తపేటలో ఉంది డే స్కాలర్ ప్రోగ్రామ్. సెమీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ 7 a.m. to 7 p.m. ఉంది. ఆ తర్వాత హాస్టల్, టోటల్ రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ ప్రోగ్రాము కేవలం శంషాబాద్ అండ్ మాదాపూర్లో ఉంది. నల్లకుంటలో లిమిటెడ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత మా రిజల్ట్స్ వరకు వస్తే మా ట్రాక్ రికార్డ్ ఈ విధంగా ఉంది. ఐఐటి జేఈలో ఈ విధంగా మా ట్రాక్ రికార్డ్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్, అండ్ జేఈ మెయిన్లో ఈ విధంగా ఉంది. ఆ తర్వాత బిట్సాట్లో 500+ బిట్స్ సెలెక్షన్స్. 2023లో మా ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. సో నాట్ ఓన్లీ కార్పొరేట్ కాలేజెస్, మాకు కూడా ర్యాంక్స్ వస్తాయి ఐఐటిలో. సో డోంట్ బి అండర్ ద ఇంప్రెషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు గమనించవలసింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ సక్సెసెస్ మా దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓ 200,000 మందిలో ఓ 1,000 మందికి వస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ నంబర్. కానీ మా దగ్గర ఉన్న నంబర్స్లో మాకు వచ్చే రిజల్ట్స్ దాదాపుగా ఒక 25% మా స్టూడెంట్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs అండ్ బిట్స్, ఈ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో 25% స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ అవుతారు. అది ఇస్ అ గ్యారంటీ. ఇవి కాకుండా ప్రైవేట్ కాలేజెస్, శాస్త్ర, విఐటి, మణిపాల్, ఎస్ఆర్ఎం ఇలాంటి వాటిలో ఒక 30% వరకు, 30 to 35% వరకు వెళ్తారు. ఈ మిగిలిన వాళ్ళంతా ఈ టాప్ 10 కాలేజెస్, ఎంసెట్ కాలేజెస్లో ఇక్కడ సెలెక్ట్ అవుతారు. సో మా మా ప్రయాసం ఏంటంటే స్టూడెంట్ వాడి పొటెన్షియల్ బట్టి, వాడి పొటెన్షియల్ కన్నా ఎక్కువ కాలేజ్లో, మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో వాడిని సెటిల్ చేయడం, దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్. దట్ కుడ్ బి ఐఐటి, ఇట్ కుడ్ బి ఎన్ఐటి, ఇట్ కుడ్ బి IIIT, ఇట్ కుడ్ బి బిట్స్, ఆర్ ఈవెన్ ద ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్. ఓకే, సో జేఈ అడ్వాన్స్ 2022లో మా సక్సెసెస్ ఈ విధంగా ఉన్నాయి, 2021లో ఈ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత లెట్ అస్ సీ ఒక స్టూడెంట్. మై నేమ్ ఇస్ ఆరిష్ మొహమ్మద్ ఖాన్, ఐఎమ్ కరెంట్లీ స్టడీంగ్ అట్ ఐఐటి కాన్పూర్ అండ్ ఐఎమ్ ఆల్సో అ కేవీపీ వై స్కాలర్. ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అట్ నానో జూనియర్ కాలేజ్. ఐ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ హియర్. I completed my education in 10th class in a CBSE school, so I wondered if I could compete in an exam like JEE. When I came here, the faculty were very supportive, taught concepts from very basic points and then built difficult concepts on top of it. During study hours, they cleared our doubts personally. And if I had too many doubts, they also revised the concepts again. And during lockdown, they provided us with their WhatsApp numbers, so we could ask doubts and they sent us pictures of solutions, which cleared all concepts. As soon as lockdown was announced, they started online classes quickly on YouTube, and then after a few weeks they made their own website on which they uploaded lectures. Other lectures were live, but they were also recorded, so if I didn't understand anything or couldn't watch lectures for some reason, I could watch it again.
user interface of the website was సో ఇది, decent. దిస్ ఇస్ ఆరిష్ ఖాన్. ఆరిష్ ఖాన్ ఐఐటి కాన్పూర్ సెలెక్ట్ అయ్యాడు. ఆరిష్ ఖాన్ వాస్ ఫ్రమ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. చాలా మంది అడుగుతుంటారు నన్ను, సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి వస్తే మాకు ఐఐటిలో ప్రాబ్లం అవుతుందా, ఫౌండేషన్ ఉండదు కదా, వాళ్ళు మ్యాథ్స్లో వీక్ కదా, వాళ్ళు ఈ ప్రెషర్ తీసుకోగలరా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. దానికి బెస్ట్ ఆన్సర్ ఆరిష్ ఖాన్, హీఈస్ ఫ్రమ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చక్కగా 2 ఇయర్స్ ఇక్కడ చదువుకున్నాడు, ఐఐటి కాన్పూర్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆరిష్ ఖాన్ వాళ్ళ ఫాదర్ ఏమంటారో ఒక విందాం. Yeah, I'm from Real Sense Case, sir. I'm Arish's father. I work for Ministry of Ladakh and I'm stationed at Leh. When there was a question of admitting Arish for plus two, then my wife is also an academician, so we both were worried and we did a lot of research all over Hyderabad where to get him admitted. Ultimately, we zeroed in on Nano, my classroom. And at the end of the day, after Arish's performance, after 2 years, we are extremely happy. As we all know, Arish to join IIT Kanpur, and he has qualified many other national exams, including State Telangana Board exams also. He performed very nicely. My son is KVPY fellow. At present, he is placed in IIT Kanpur. If I have to grade Nano on 1:10 scale, then definitely I with 1 being the least and 10 being the maximum, I will grade Nano my classroom at 10 or even if possible more than 10. Thank you. So 10 on 10 అన్నది ఆరిష్ వాళ్ళ ఫాదర్ మాకు ఇస్తున్న గ్రేడ్. ఈ అబ్బాయి బాలసాత్విక్ అనే స్టూడెంట్. ఈ అబ్బాయి కూడా కేవి సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్, చక్కగా చదువుకున్నాడు. ఐఐటి కాన్పూర్ లో ఈ అబ్బాయి కూడా సీట్ వచ్చింది. ఓకే, సో జేఈ మెయిన్ లో మన సక్సెస్ ఈ విధంగా ఉంది. నీట్ లో కూడా వీఆర్ డూయింగ్ వెల్. సో దీస్ ఆర్ ద ర్యాంక్స్ ఇన్ నీట్. తర్వాత వీటితో పాటు చాలా మంది అడిగే క్వశ్చన్, ఇంటర్మీడియట్ మీరు నెగ్లెక్ట్ చేస్తారా? నో, ఇంటర్మీడియట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. అండ్ సబ్జెక్ట్ అన్నది కామన్, సిలబస్ అన్నది కామన్, కాకపోతే ఇది ఎస్ఏ టైపు, అది ఆబ్జెక్టివ్. కాన్సెప్ట్స్ ఫోకస్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా చక్కగా చదువుకొని ఇంటర్మీడియట్ లో కూడా మార్క్స్ తెచ్చుకుంటారు. ఇది ఐఐటి క్యాంపస్ లో ఇటువంటి మార్క్స్ ఇంటర్మీడియట్ లో తెచ్చుకోవడం అనేది కష్టం, అది మా వాళ్ళు తెచ్చుకుంటారు. సో ఇంటర్మీడియట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఇంటర్మీడియట్ కూడా మేము తెచ్చుకుంటాం. ఓకే, సో దిస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 1.5 అవర్ ఆల్రెడీ అయిపోయింది. సో ఐ విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే కో ఎడ్యుకేషన్ అని అడుగుతున్నారు. మా డే స్కాలర్ క్యాంపసెస్ కో ఎడ్యుకేషన్ అండి, హాస్టల్ క్యాంపసెస్ మాత్రం సెపరేట్, బాయ్స్ సెపరేట్, గర్ల్స్ సెపరేట్. ఓకే, తర్వాత ఎనీ అచీవ్మెంట్స్ ఇన్ ద మెడికల్ ఎగ్జామ్? ఇప్పుడే ఐ షేర్డ్ ద రిజల్ట్స్ అండి, మెడికల్ ఎగ్జామ్స్ లో నీట్ లో మేము షేర్ చేసాము. వాట్ అబౌట్ ద ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ద క్యాంపస్? అన్ని క్యాంపసెస్ లోని దిస్ ఇస్ అవర్ గ్యారంటీ, నానో గ్యారంటీ, 10 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే మేము తీసుకుంటాము. తర్వాత ఇదే కాకుండా మాకు ఒక మంచి ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి గత 2 ఏళ్ల నుంచి మేము స్టార్ట్ చేసాము. ఈ 2 ఏళ్లలో మేము ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి ఒక టాలెంటెడ్ టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఐఐటీస్ నుంచి 15 మందిని సెలెక్ట్ చేసాం. ఈ సంవత్సరం వాళ్ళని టీచింగ్ డైరెక్ట్గా పంపించేసాం, వీళ్ళు ఫ్రెష్ క్యాంపస్ నుంచి. వీళ్ళని డౌట్స్ క్లారిఫికేషను స్టూడెంట్ కౌన్సిలింగ్లో వాడుకొని కొంతకాలం అయిన తర్వాత వీళ్ళని టీచర్స్గా వాడుకుంటాం. సో వీ హ్యావ్ అ ఫెంటాస్టిక్ టీచర్ సెలెక్షన్ ప్రోగ్రామ్. మా దగ్గర ఐఐటిఎన్స్ కూడా ఉంటారు, మేమేమి పెద్ద బోర్డులు పెట్టి మా దగ్గర ఓన్లీ ఐఐటిఎన్స్ టీచర్ మేము అలాంటి చెప్పము. సబ్జెక్ట్కి ఎవరు పనికొస్తారు, వాడు ఐఐటి అవ్వచ్చు, ఎన్ఐటి అవ్వచ్చు, ఎంఎస్సి ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఎంఎస్సి ఫ్రమ్ ఐసర్ అవ్వచ్చు, ఎంఎస్సి ఫ్రమ్ ఉస్మానియా అవ్వచ్చు. వాడు సబ్జెక్ట్ ఉందా లేదా, వాడు టీచ్ చేయగలడా లేదా, వాడికి టీచర్కి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేవా, అవన్నీ చెక్ చేసి అలాంటివన్నీ సాటిస్ఫై చేస్తే వి విల్ పుట్ దెమ్. ఎందుకంటే ఈ మధ్య కమర్షియల్ ఇంట్రెస్ట్ కోసం కొంతమంది ఐఐటిఎన్ ఫ్యాకల్టీ, కోటా ఫ్యాకల్టీ అని పేరు పెడతారు. ఈ లేబుల్స్ వల్ల మీరు యూ షుడ్ నాట్ బి మిస్లెడ్ బై దీస్ లేబుల్స్. వాడు ఈ లేబుల్స్ ఉన్నా కూడా వాడికి టీచింగ్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అన్నది మనం చూడాలి. వీ హ్యావ్ ఐఐటిఎన్స్, ఎంఎస్సిస్, ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, బట్ వన్ థింగ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ఆఫ్ దెమ్, దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దే హ్యావ్ గుడ్ టీచింగ్ క్వాలిటీస్.
అది దట్ ఈస్ అవర్ గ్యారంటీ. అది ఏ క్యాంపస్ అయినా, ఇట్ కుడ్ బి మాదాపూర్, ఇట్ కుడ్ బి కొత్తపేట్, ఇట్ కుడ్ బి నల్లకొండ, ఇట్ కుడ్ బి శంషాబాద్. ఓకే సార్, కెన్ ఐసిఎస్ఈ స్టూడెంట్స్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ప్రిపేరింగ్ ఐఐటి? ఐ కెన్ గివ్ యూ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్, బోత్ మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ ఐసిఎస్ఈ బ్యాక్గ్రౌండ్. ఇద్దరు మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఐసిఎస్ఈఏ. అబ్బాయికి ఐఐటి మెడ్రాస్లో సీట్ వచ్చింది, అమ్మాయికి ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది. షీ వాజ్ ఆల్సో అ టాపర్ ఇన్ ఎన్ఐటి వరంగల్. 556 జేఈ మెయిన్ ర్యాంక్ 556 వచ్చింది. సో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఐసిఎస్ఈ ఇన్ఫ్యాక్ట్ ఐసిఎస్ఈ ఎగ్జామ్ ఇస్ అ టఫ్ ఎగ్జామ్. సైన్స్ చాలా చక్కగా నేర్పిస్తారు, కాన్సెప్ట్ బేస్డ్ కోచింగ్ నడుస్తుంది, ఇట్స్ అ బ్యూటిఫుల్ కోర్స్, హ్యాపీగా చేస్తారు. కొంత ట్రబుల్ కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటుంటే మ్యాథ్స్ కొంచెం తక్కువ ఉంటుందని, డోంట్ వరీ అబౌట్ దాట్. మంచి అనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మాలాంటి క్యాంపసెస్ మీ దగ్గర వన్ థింగ్ యూ టు రియలైజ్ ఏంటంటే, మేము స్టూడెంట్స్ జీరో నాలెడ్జ్ అని మొదలు పెడతాం. వి డు నాట్ అస్యూమ్ స్టూడెంట్ ఆల్రెడీ వచ్చు ఫౌండేషన్ తీసుకున్నాడు, అందుకోసం ఒక జెట్ స్పీడ్తో మొదలు పెట్టాము. కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో ఆ విధంగా చేస్తారు. సో ఈ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టూడెంట్స్ అలాంటి కాలేజెస్కి వెళ్తే వెనకబడతారు. మా దగ్గర అలాంటి ప్రాబ్లం ఉండదు. మేము మొదటి నుంచి బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ నుంచి చెప్పుకుంటూ వస్తాం కాబట్టి స్టూడెంట్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం వెదర్ ఇట్ ఈస్ ఐసిఎస్ఈ ఆర్ సిబిఎస్ఈ. వన్ థింగ్ లెట్ మీ టెల్ యూ, 50% మోర్ దెన్ 50% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బ్యాక్గ్రౌండ్. ఓకే శంషాబాద్ హాస్ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్. ఈ సంవత్సరం శంషాబాద్ డస్ నాట్ హ్యావ్ గర్ల్స్ రెసిడెన్షియల్ అండి. గర్ల్స్ రెసిడెన్షియల్ ఈజ్ ఓన్లీ దేర్ అట్ మాదాపూర్. ఎక్స్క్లూజివ్ గర్ల్స్ రెసిడెన్షియల్ క్యాంపస్ ఈజ్ దేర్ అట్ మాదాపూర్. ఓకే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా? ఎస్, ఆల్ ప్లేసెస్ మా దగ్గర డే స్కాలర్స్ ఉన్న క్యాంపస్ అన్నిట్లోనే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ మేము మీకు కోఆర్డినేట్ చేస్తాము. మీరు మా దగ్గర మా కౌన్సిలర్స్ అడిగితే దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్. అండ్ హౌ నానో కెన్ మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ స్టడీ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇన్ యువర్ న్యూ బ్రాంచ్ శంషాబాద్? ఏం లేదండి, బేసికలీ వాళ్ళకి నేను చెప్పాను కదా ఒక 12 అవర్స్ డేలో ఒక 12 అవర్స్ యాక్టివ్ ఉంటుంది. ఆ 12 అవర్స్లో ఒక 1 అవర్ అన్నది మేము ఈ అవుట్ సైడ్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నది కేటాయిస్తాము. ఫస్ట్ ఇయర్లో ఇన్ఫ్యాక్ట్ అది 1.5 అవర్ అవుతుంది, సెకండ్ ఇయర్లో అది 1 అవర్ అవుతుంది. సో సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, దట్ ఈస్ ఆల్. సో దానివల్ల స్టూడెంట్ డెఫినెట్లీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో అకాడమిక్ ప్రోగ్రామ్లో ఏమీ తక్కువ ఉండదు, దెర్ విల్ నాట్ బి ఎనీ రిడక్షన్ ఇన్ ది రిగర్ ఆఫ్ ది అకాడమిక్ ప్రోగ్రామ్. కాకపోతే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్, కొంచెం స్పోర్ట్స్ ఉంటుంది. సో దట్ బ్యాలెన్స్ విల్ బి మెయింటైన్డ్. ఓకే హౌ డూ యూ డీల్ విత్ వీక్ స్టూడెంట్ ఆర్ యావరేజ్ స్టూడెంట్? మీకు ఒకటి చెప్పడం నేను ఇందాక ఒకటి మర్చిపోయాను. వీ ఫాలో వాట్ ఈస్ నోన్ యాజ్ అ మెంటర్ కాన్సెప్ట్. ఈ కోవిడ్ టైంలో మేము మొదలుపెట్టాం. కోవిడ్ టైంలో ఏమైందంటే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. ఫ్యాకల్టీ, వన్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ వాజ్ టీచింగ్, ది అదర్ ఫ్యాకల్టీస్కి మేము ఒక మెంటర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము. వాళ్ళు స్టూడెంట్స్ని టెలిఫోన్లో టచ్లో ఉండి స్టూడెంట్ ఎలా చేస్తున్నాడో, వాడు బాగోగులని చూసుకునేవారు. క్లాసెస్ కోవిడ్ తర్వాత, క్లాసెస్ మొదలైన తర్వాత కూడా వి ఎక్స్టెండెడ్ దిస్ మెంటరింగ్ కాన్సెప్ట్ అండ్ ఇప్పుడు అది పర్ఫెక్ట్ చేసాము. ప్రతి సెక్షన్కి ఒక మెంటర్ ఉంటాడు. ఆ మెంటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్, ఓవరాల్ హౌ ఈస్ పర్ఫార్మింగ్. ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్స్ వచ్చి సబ్జెక్ట్ చెప్పుకుంటారు, వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేస్తారు, వెళ్ళిపోతారు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూసుకుంటారు. కానీ వాళ్ళ ఓవరాల్ వెల్ బీయింగ్ ఎలాగుంది, వాళ్ళ ఓవరాల్ మార్క్స్ ఎలాగున్నాయి, వాళ్ళ ఓవరాల్ స్ట్రాటజైజింగ్, టైం మేనేజ్మెంట్, దేంట్లో వీక్ దేంట్లో స్ట్రాంగ్, అవన్నీ చూడడానికి ఒక మెంటర్ అన్నవాడు ఉంటాడు. వాడు స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు, స్టూడెంట్ ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ మోటివేషన్ ఇస్తూ ఉంటాడు, స్టూడెంట్కి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, ప్లస్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు పేరెంట్తో ఇంటరాక్ట్ అవుతాడు. సో పేరెంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, పేరెంట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళు మెంటర్తో మాట్లాడచ్చు. ఎందుకంటే మెంటర్కి మొత్తం స్టూడెంట్ జాతకం అంతా తెలుస్తుంది, స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుస్తుంది. హీ విల్ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. ఆ తర్వాత వైస్ ప్రిన్సిపల్, ఆ తర్వాత ప్రిన్సిపల్, ఆ తర్వాత డైరెక్టర్, ఇవన్నీ జరుగుతాయి. బట్ మెంటరింగ్ కాన్సెప్ట్ వల్ల ఎటువంటి స్టూడెంట్ ఉన్నా, వాడు యావరేజ్ ఉన్నా కూడా, బిలో యావరేజ్ ఉన్నా కూడా, వి విల్ టేక్ కేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేబుల్స్ అన్నది వి డో నాట్ ఎన్కరేజ్ మా క్యాంపస్లో. ఈ లేబుల్ ఫలానా వాడు డల్లర్ ఈజ్ అ బ్యాండ్ టర్మ్ మా క్యాంపస్లో, వీ విల్ నాట్ యూస్ దోస్ టర్మ్స్. స్టూడెంట్ 10th క్లాస్ వరకు మంచి టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల కొంచెం వెనకబడి ఉండొచ్చు. బట్ అలాంటి వాళ్ళకు కూడా చాలా స్కోప్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్ వాళ్ళు కష్టపడి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మంచి ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ, కొంచెం మోటివేషన్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ దే విల్ డూ వెల్. ఈ మెంటర్స్ అన్నది, మెంటరింగ్ కాన్సెప్ట్ అన్నది వాళ్ళ కోసమే వి హావ్ బ్రాట్ ఇన్ పిక్చర్.
Do you conduct any bridge course to match all the students' knowledge same or complete to the 12th class? Okay, do you conduct? So, ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది పేరెంట్స్ అడుగుతారు. ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇంతకు ముందు ఇది ఉండేది. సో మేమేం చేస్తామంటే బ్రిడ్జ్ కోర్స్ అవసరం లేకుండా మా క్లాసెస్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మంత్ అన్నది వి కాన్సన్ట్రేట్ ఆన్ బేసిక్స్. వీళ్ళందరినీ ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొస్తాం. ఆల్మోస్ట్ వెదర్ ఇట్ ఈస్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఆర్ ఎస్ఎస్సి మ్యాథ్స్ కానీ సైన్సెస్ కానీ ఆల్మోస్ట్ అందరూ ఒకటే లెవెల్లో ఉంటారు. కాకపోతే ఒక రెండు చాప్టర్స్ ఈ ఎస్ఎస్సి వాళ్ళు చేసి ఉంటారు, సిబిఎస్ఈ వాళ్ళు ఐసిఎస్ఈ వాళ్ళు చేయకపోయి ఉంటారు. సో ఈ ఫస్ట్ వన్ మంత్లో ఇవేం చేస్తాము అంటే వీ విల్ కవర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. రెండోది ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్లో, ఎందుకంటే అప్పటి వరకు థియరీ చదివారు, ఇప్పుడు సడన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ వాళ్ళకి పరిచయం అవుతుంది, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్తో ఇబ్బంది పడతారు. సో దానికోసం ఏం చేస్తామంటే ఫిజిక్స్లో సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆ సింపుల్ సింపుల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ చేత చేయిస్తాం. ఇప్పుడు ఫ్యాకల్టీ చెప్పేసేసి క్లా ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఏమవుతుంది, ప్రాబ్లం ఇస్తాడు సొల్యూషన్ ఇస్తాడు, వీడు సొల్యూషన్ బట్టి కొట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళి రాస్తాడు. వాళ్ళంతటి వాడు అది ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వాడి వల్ల డెవలప్ కాదు. మేమేం చేస్తాము అంటే ఆ చిన్న ప్రాబ్లం ఇచ్చి ఆ చిన్న ప్రాబ్లం వాడి చేతే చేపిస్తాం. చేయడం వల్ల వాడికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం డెప్త్ ప్రాబ్లమ్స్ కొంచెం కాన్సెప్ట్స్ చెప్తే స్టూడెంట్ హ్యాపీగా క్యాచ్ చేస్తాడు. సో మా బ్రిడ్జ్ కోర్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ కోర్స్. అది ఫండమెంటల్స్ చెప్పుకుంటూ మనం ముందుకెళ్తాం. సో వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 3-4 వీక్స్ వాళ్ళని హ్యాపీగా వదిలేసేయండి, లెట్ దెమ్ ఎంజాయ్. మళ్ళీ ఒక ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఒక బ్రిడ్జ్ కోర్స్కి తరిమేసి ఆ తర్వాత మళ్ళా ఈ 2 ఇయర్స్ వాడిని హైరాణ పెడితే హీ విల్ గివ్ అప్. సో ఈ 3-4 వీక్స్ ఆఫ్టర్ ది ఎస్ఎస్సి ఆఫ్టర్ ది ఎగ్జామ్స్ వాడిని వదిలేసేయండి, ఎందుకంటే వన్స్ హీ జాయిన్స్ అ ప్రోగ్రామ్ లైక్ అవర్స్ నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు వాడికి గ్యాప్ ఉండదు. నో గ్యాప్, నో మేజర్ హాలిడేస్. సో అందుకోసం ఈ 10th క్లాస్ అయిన తర్వాత, ఎందుకంటే 10th క్లాస్ చాలా కష్టపడి ఉంటాడు, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ఇన్ హిస్ కెరియర్ కాబట్టి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ కోర్స్ అని హైరాణ పెట్టకండి. 3-4 వీక్స్ వాడిని లెట్ హిమ్ ఎంజాయ్, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్స్. బయటకు వెళ్తాడు, క్యాంప్కి వెళ్తాడు, వేరెవర్ టేక్ హిమ్ అవుట్ స్టేషన్, అవన్నీ చేసేసేయండి. ఎందుకంటే వన్స్ హీ జాయిన్స్ అ కోర్స్ లైక్ అవర్ కోర్స్, ఈ 2 ఇయర్స్లో మాత్రం వాడిని డిస్టర్బ్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. సో అది చేయకుండా మీరు అనవసరంగా ఒక బ్రిడ్జ్ కోర్స్కి పంపించేసేసి వాడిని ఎంగేజ్ చేసేసి వాడికి కొంచెము ఈ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ప్రెషర్ నుంచి వాడు రిలీవ్ కాకుండానే మొదలు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఈ ఎగ్జామ్ తర్వాత కొంచెం గివ్ హిమ్ అ గ్యాప్. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆర్ ప్రెసెంట్ ఫ్రమ్ 8 PM టు 10 PM అట్ శంషాబాద్ ఫ్యాంక్? ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు చెప్పాను కదా నేను ఒక 12 అవర్స్ షెడ్యూల్. ఈ 12 అవర్స్ షెడ్యూల్లో 9 అవర్స్ అన్నది సీనియర్ ఫ్యాకల్టీ అంటే ఐఐటి ఫ్యాకల్టీ ఉంటారు. అంటే 2+1, 2 అవర్స్ థియరీ, 1 అవర్ ప్రాక్టీస్, 9 అవర్స్లో వాళ్ళు ఉంటారు. ఈ మిగిలిన 3 అవర్స్ వెదర్ ఇట్ ఈస్ శంషాబాద్, వెదర్ ఇట్ ఈస్ మాదాపూర్, వెదర్ ఇట్ ఈస్ నల్లకుంట, ఈ మిగిలిన 3 అవర్స్ ఇట్ విల్ బి హ్యాండిల్డ్ బై ఏఎల్స్. వీళ్ళు ఏం చేస్తారు, చదివిస్తారు. ఓకే, ఈ డౌట్స్ హెల్ప్ చేస్తారు, కానీ డౌట్స్ క్లారిఫికేషన్కి వాడికి ప్రధానంగా ఎప్పుడు దొరుకుతుంది, ఆ 2+1 అవర్. ఆ 1 అవర్ ఏదైతే స్టడీ అవర్ ఉంటుందో దట్ విల్ బి హ్యాండిల్డ్ బై ద సీనియర్ ఫ్యాకల్టీ హిమ్సెల్ఫ్. అతను డౌట్స్ క్లారిఫై చేస్తాడు. సో 9 అవర్స్ మీకు యూ విల్ హ్యావ్ సీనియర్ ఎస్ఎల్స్. ఈ 3 అవర్స్ ఏదైతే ఉందో అది ఇట్ విల్ బి హ్యాండిల్డ్ బై ఏఎల్. ఏఎల్ ఏం చేస్తాడు అంటే ఏఎల్ ఈజ్ ఆల్సో కాంపిటెంట్ టు క్లారిఫై డౌట్స్. హీ విల్ హెల్ప్ ద స్టూడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రయారిటైజింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఆ ఏఎల్ అన్నది చూసుకుంటూ ఉంటాడు, చదివిపిస్తూ ఉంటాడు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇఫ్ ఆర్ స్టూడెంట్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ వన్ క్యాంపస్, కెన్ దే షిఫ్ట్ టు అనదర్ క్యాంపస్? డెఫినెట్లీ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఇది ఇదేం గవర్నమెంట్ కాదు, ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. సో వేర్ ఎవర్ వీ కెన్ అకామిడేట్ వీ విల్ అకామిడేట్. ఇఫ్ ఆర్ స్టూడెంట్స్ ఫేస్ ప్రాబ్లమ్స్, ఈ సమ్ స్టూడెంట్స్ మిస్యూజ్ టాబ్లెట్, ప్లీజ్ కండక్ట్ ఎగ్జామినేషన్ కంప్యూటర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి, ఈ సంవత్సరం నుంచి వీఆర్ నాట్ గివింగ్ టాబ్లెట్ డివైజెస్ టు ఎనీబడి. ఏ స్టూడెంట్కి టాబ్లెట్ డివైస్ ఇవ్వట్లేదు. మేము 2013 నుంచి టాబ్లెట్ డివైజెస్ ఇస్తున్నాము, చక్కగా స్టూడెంట్స్ వాడుకుంటున్నారు. కానీ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ హ్యావ్ బికమ్ ఎడిక్ట్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అండ్ ఏ ఈ లా ఈ మిస్యూజ్ చేయడం అన్నది మీరు చెప్పింది కరెక్టే, మిస్యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల
వాట్ వీ హవ్ డన్ ఇస్ మేము లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్ కి టాబ్లెట్స్ ఇచ్చేసి మళ్ళీ టాబ్లెట్స్ తీసేసుకొని వీఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్ పర్పసెస్. ఈ సంవత్సరం నుంచి అది కూడా చెయ్యము. వీ విల్ హ్యావ్ అ టెస్టింగ్ ల్యాబ్. ఆ టెస్టింగ్ ల్యాబ్ మా దగ్గర ఉంటుంది, ఎగ్జామ్కు మాత్రమే అది వాడతాము. స్టూడెంట్ కి టాబ్లెట్స్ ఇచ్చే ప్రసక్తి ఈ సంవత్సరం నుంచి వీఆర్ డిస్కంటిన్యూయింగ్ సమ్ టాబ్లెట్స్. సో మీరు చెప్పింది రమేష్ గారు, మీరు చెప్పింది కరెక్టే, వీఆర్ డూయింగ్ దాట్. ఓకే, తర్వాత డూ యూ కండక్ట్ ఓన్లీ నీట్ కోచింగ్ ఫర్ 12th grade child? 12th grade child అంటే 12th అయిపోయిన తర్వాత వి కండక్ట్ రిపీటర్ ప్రోగ్రామ్, ఆర్ యూ కెన్ టేక్ అ టీసీ బేస్డ్ ట్రాన్స్ఫర్ ఫర్ 12th class. అంటే 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ మా దగ్గర యూ కెన్ కమ్ ఫర్ సెకండ్ ఇయర్ ఆన్ అ టీసీ ట్రాన్స్ఫర్, ఆర్ మీ దగ్గర ఆల్రెడీ 12th ఇంకో చోట అయిపోతే వీ కండక్ట్ రిపీటర్ ప్రోగ్రామ్. సో వీ హ్యావ్ అ రిపీటర్ ప్రోగ్రామ్, లాంగ్ టర్మ్ రిపీటర్ ప్రోగ్రామ్. సో శంషాబాద్ కో ఎడ్యుకేషన్ లేదండి, దెర్ ఇస్ నో కో ఎడ్యుకేషన్ ఎట్ శంషాబాద్. ఆర్ బోత్ డే స్కాలర్ ప్రోగ్రామ్ అండ్ సెమినేషన్ ప్రోగ్రామ్, ఇస్ దేర్ అ డిఫరెన్స్? ఇఫ్ సో వాట్ ఈస్ ఇట్? గుడ్ క్వశ్చన్ అండి మహేంద్ర. సో ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ అవర్ రెగ్యులర్ ప్రోగ్రామ్ ఈస్ ఫ్రమ్ 8:30 to 5:30. సో బేసిక్ టీచింగ్ హ్యాపన్స్, బేసిక్ డౌట్స్ క్లారిఫికేషన్ బై ఎస్ఎల్స్ హ్యాపన్స్ డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్, దిస్ టైమ్ 8:30 to 5:30. సో బిఫోర్ 8:30 and after 5:30, that is 7 a.m. to 7 p.m. during this time we make the students sit here and study. So supervised study hours are conducted during the semi residential extended hours. The main program is from 8:30 to 5:30. So that is the difference. So who should be taking semi residential program? Semi residential program has to be taken by those students who find it difficult to study, to concentrate at home. Let us take parents, if both husband and wife are working, then there is nobody to supervise the child. So those kind of people can go for semi-residential program. But if the student is comfortable studying at home, 8:30 to 5:30 is fine. He's not comfortable, then I think you should send him for the semi-residential program. Okay, so I hope I've answered your question, Mr. Mahendran. Okay, any other? Okay, so fees and other commercial details, please come down to our centers. As a parent, it is your responsibility to go check, physically check the environment, physically check the infrastructure, physically check the people. You'll get an idea. So please walk into our centers as soon as possible. Talk to them, find out. And in this connection, let me tell you one thing. Memo, we take in on a first come, first served principle. So the serious batches, first in serious students, so serious batches, so first few months lo join aipotaru. So andukosam, if you are serious about our institution, if you are made up your mind in terms of MPC, BIPC, I suggest that you join immediately. Don't wait till the last minute. So em avutundante, as the time progresses, the non-serious students, non-serious people would come in, and those kind of sections will not provide the right kind of atmosphere for your child. So I would suggest that you join, take admission, to come to our college, inquire, get all the details, and if you are interested, take admission as soon as possible. Okay. So hostel food is good, hygienic, nutritious. So don't worry about the food. So we will ensure that all of these things, it is hygienic, it is nutritious. All right. We will take care of that. So may I know which branch do you have residential facility? As I already told you, sir, Madhapur has got residential facility. There is a separate campus for boys. There is a separate campus for girls. Shamshabad has got residential facility only for boys. Nallakunta has got limited, very limited hostel facility for boys and girls. Our Nallakunta facility is almost full. Boys is full. Girls oka 5-6 seats aithe undachu. But it's a small camp, small hostel campus. One another thing. RN Academy, this person is asking, faculties ela untaru? One good thing is that we have a limited number of sections in every campus. So the faculty are the same for almost all the classes.
or similar kind of faculty go to all the sections. We don't have two kinds of faculty, one star faculty, one ordinary faculty. All faculties are at the same level and we'll be taking the classes. The other point is, also let me tell you, that since we use the digital boards, for every class, for every topic, every class, we have presentation material. So this presentation material is prepared by experts, PhDs, IITians, etc., etc. So these people have given a lot of thought and they prepared the presentations. So the flow of ideas, what subtopics to teach when, all of those things will be contained in the presentations. Similarly, what examples to give, what problems to solve in the class, all of those things will be there in the presentation. So the problem will come here, the faculty will work out the problem on the board. So what happens because of this is, there is a great deal of standardization. The same presentation will be used in all sections, in all the campuses. So whichever section you are there, whichever campus you are there, there is the same quality of teaching that happens. What differs from campus to campus is the ability of the faculty to explain. But the content is the same. Similarly, the course material is the same. The DPPs are the same. The weekly tests are also standardized. So the same weekly tests are conducted simultaneously across all the campuses. So there's a great deal of standardization across campuses. How many students will be there in each section? 45 to 50 students will be there in each sections, in each section. Okay, so that is the class strength. Yeah. Okay, so do you have an entrance exam? So what we do now is that we conduct a diagnostic test. If the parent is not sure of the student's interest in MPC or BIPC, we encourage you to appear for our diagnostic test. But if you're confident, then I would expect you to walk into our college and take admission straight away. But if you have any doubts about the potential of the child, whether you are clear about MPC or BIPC, then come take the diagnostic test. Our people will interpret the result and give you advice on that basis. The students are not connected to their faculty, then what will be done? See, basically, please understand that these are seasoned people, seasoned faculty who have had 12 to 15 years experience. And in their long years of experience, they have dealt with different kinds of students. I know you are asking this question perhaps of the bad experience one of your children might have had at other places. But believe me, we do not have that kind of problem because of the experience. We bother about the experience, not the qualification alone. Along with the qualification, the experience of the faculty is also important. And we have people 10 to 15 years experience. That is number one. So because of the proven experience, they have dealt with all kinds of students. So this disconnection with a particular faculty will not occur. Point number one. Point number two is that we have this mentoring principle, mentoring technique, where every section there is a mentor and the mentor will advise the student, will guide the student, will act as a bridge between the student and the faculty. So individual problems that the student has, the mentor will deal and connect with the faculty and bring to his notice. So there is a feedback mechanism through the mentoring technique so that any problems that the students have, he can directly deal with the faculty. But nowadays, students are not so very expressive. So the mentor will talk to the student, gather the feedback, and pass it on to the faculty. So this kind of things are available with us. And if there is any further difficulty, we've got there is an escalation procedure, there's a vice principal, there's a principal, and of course, we also come into the picture. And one of the most important things about Nano is that the directors are directly involved in day-to-day management. We may not be available 24/7 at all the campuses, but based on appointment, we are available to attend to any issues that the parents have, and we will take corrective measures if there are any problems. Okay. Okay, so what about the IIT material and library facilities?
Are there seats available for day scholars in Nallakonta branch? Yes, limited number of seats are available at Nallakonta branch. But please do not postpone this decision. The better batches would be, I have already been informed. So if you have decided about the course and if you have decided about Nano, come and join as soon as possible. What about IIT material and library facilities? Okay, now let me talk about the material. As I told you, you have here, wherever you see, you will find Nano powered by My Classroom. Now, My Classroom is an All India organization which provides us the content, which provides us the technology, because there is a technology in the use of these digital boards. The technology as well as the content is provided by My Classroom. This content has been prepared by experts in this field, and this is the course material that we give to students. We will give approximately 4 volumes per subject: maths, physics, and chemistry. So 12 books in the first year and 12 books in the second year. Apart from that, we give what is known as daily practice papers. And then there are, of course, there will be weekly tests and regular cumulative tests. And once we start the revision program, there will be a number of grant tests, et cetera, et cetera. Now, point is, you asked about library, sir. So as far as IIT is concerned, sir, IIT or JE Main and JE Advanced, focused preparation is required. There is no need for any library. Students will, if they go to a library, they will be working on unstructured search for content. The advantage of coming to an institution like ours is that the student does not waste his time. Whatever content is required, whatever knowledge is required, whatever practice is required, we are the experts, we'll provide it in the class. If the student has to do it on his own, that luxury of time is not available with the student, considering the kind of competition that is available. So the student, the 12 hours that I'm talking about every day, he has to focus on either attending to a class or doing practice. There is very little time for the student to go to a library, read a book, get some knowledge, use that knowledge, etc. That distilled knowledge and expertise is shared by the senior faculty in the class itself. There is no reason for the student to go to a library. It will only waste his time. Okay, that is it. Sure. Okay. Any social awareness classes is there? See, I do not know what you mean by social awareness, but what we have is regular motivation sessions, and one day of the week, one class, we call it a fun day. There'll be a fun day activity. So that fun day activity will be there to let off steam. And similarly, there will be regular motivation sessions. I do not know what you mean by social awareness, but this is what we have other than the academics. Okay. So thank you very much. We have gone, we are almost at 8:30. It is 2 hours. Thank you for your participation. If you still have questions, you're welcome to come to any of our centers. Our counselors will provide you all the information that is required. Patient ga meeku vache doubt so ma counselors so meeku clarify chestaru. If you want to meet us, nannu kalavalanukunte ma counselors chepte definitely ga oka appointment fix chestaru. I will sit with you. Whatever doubts you have, whatever concerns you have, I will be able to answer those things. Thank you very much. Good day, and hope that I see you as well as your children in Nano as early as possible. Thank you.